జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ యూటర్న్ తీసుకున్నారు అన్నారు. ఆయన వంత పాడకపోయినా ఆయన క్వశ్చన్ చేస్తే ఇమ్మీడియట్గా వీళ్ళు షెడ్డోళ్ళు, వీళ్ళు ప్రజలకు దూరం, వీళ్ళు ఆంధ్రప్రదేశ్ శత్రువులు అంట. స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ ఒక్కళ్ళు మాత్రమే కనిపిస్తారు, మిగిలిన వాళ్ళు ఎవరు కనిపించరు. ఇదేమి పార్టీ మిగిలిన రాష్ట్రాల నేతలతో మాట్లాడి మద్దతు కూడగడతానని చెప్పిన పవన్ కళ్యాణ్ మళ్ళీ ఆ తర్వాత ఆ దిశగా పయనించలేదని కూడా ఒక కామెంట్ ఉంది. టీడీపీ దగ్గర ప్యాకేజ్ తీసుకున్నాడు, అందుకోసమే టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు, వాళ్ళ పాకెట్లో ఉండడం వైఎస్ఆర్సీపీ చెప్పింది. సో మీ ఆవిర్భావ సభ ముందు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ టీడీపీకి సపోర్ట్ చేస్తున్నాడని చెప్పి అసభ్యకరంగా ప్యాకేజ్ అది ఇది అన్నారు. ఎందుకు మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, టార్గెట్ చేయడానికి గల కారణం ఏంటి? క్లియర్ క్వశ్చన్. ఇన్నాళ్ళు ప్రజారాజ్యం పార్టీ వల్ల చాలామంది నష్టపోయారు, వాళ్ళు జాయిన్ అవ్వడానికి కూడా భయపడుతున్న పరిస్థితుంది. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అనడం జరిగింది. ఏమైనా జనసేనలకు వచ్చే అవకాశం ఉందా, ఏమైనా తీసుకొస్తున్నారా? ఎందుకు ఆ పరిస్థితి ఉంది? అక్కడ ఒక వర్గం మాత్రమే ఉండాలి, లేకపోతే ఒక వర్గం మాత్రమే లీడ్ చేయాలి మిగిలిన వాళ్ళందరినీ అనేది? అంటే పేర్లు చెప్పడం సరైనది కాదు. పవన్ కళ్యాణ్ గారికి క్లారిటీ లేదు, ఆవేశం ఎక్కువ. జనసేన పార్టీ అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వెల్కమ్ టు న్యూ ఇయర్ శ్రీధర్ గారు. నమస్కారం శ్రీధర్ గారు. బీజేపీ నుంచి జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత స్పీడ్ పెంచారు, వాయిస్ బాగా వినిపిస్తుంది, కారణం ఏంటి? అంటే స్పీడ్ ఎప్పుడూ ఉన్నదండి, అక్కడ ఉన్న లిమిటేషన్స్, బీజేపీలో ఉన్న లిమిటేషన్స్ కొంతవరకు. అంటే వ్యత్యాసం ఏంటంటే పార్టీలో లోకల్ బీజేపీ స్టేట్ లీడర్స్ కూడా వాళ్ళు అంటే రెండు వైఖరులు ఉండేవాళ్ళది. ఎప్పుడైతే స్పీడ్గా మాట్లాడే అప్పుడు సైలెంట్గా ఉండేవారు, ఎప్పుడైతే కొంచెం ప్రజల్ని అనుకూలంగా కొంచెం మీడియంగా మాట్లాడేటప్పుడు స్పీడ్గా మాట్లాడుతున్నారు. ఏదేమైనా భారతదేశ ప్రభుత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం లీడ్ చేసే బీజేపీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇంకో బెటర్గా అన్ని విధాలుగా ఇచ్చుంటే బాగుండేదని గట్టిగా నమ్మి అందుకని రిజైన్ చేయవలసి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చెప్పిందే చెప్పి పీపుల్ ఆర్ నాట్ లైకింగ్ ఇట్, ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్ ప్రజానికి యావత్ ఏంటంటే వ్యతిరేకత. అంటే ఇలాంటి వాళ్ళతో మనం ట్రావెల్ చేయడం కూడా సరికాదని చెప్పి నేను రిజైన్ చేయడం జరిగింది. సో బీజేపీ నుంచి రిజైన్ చేయడానికి అది కాదు కారణం, అద్దేపల్లి శ్రీధర్ పవన్ కళ్యాణ్కి దగ్గర, ప్రజారాజ్యం పార్టీలో కూడా గతంలో పనిచేశారు, అందుకే బీజేపీని వదిలి వచ్చారు అంతే తప్ప మరే కారణాలు లేవని పబ్లిక్ అంటున్నారు. అలానే లేదు, నాకు పవన్ కళ్యాణ్ గారు పరిచయం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే నేను ఒకసారి జోక్ చేశానమాట పవన్ కళ్యాణ్ గారితో, సార్ మరలా అనుకోకపోతే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా మీతో ఆప్యాయతగా లేదా తమ్ముడు అన్నయ్య హీరో లేదంటే, ఎందుకంటే వాళ్ళు 10 సార్లు చూశారు కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా డిస్కషన్లోకి వెళ్ళిపోతారు, మీకు కొంచెం టైం పడుతుంది ఏంటంటే ఫస్ట్ టైం వాళ్ళు చూస్తున్నారు, అది వాళ్ళు మైండ్లో పెట్టుకోరు. బట్ ఏదేమైనా పరిచయం ఉన్నది. సి చంద్రబాబు నాయుడు వెంకయ్యనాయుడు గారు పరిచయం లేదా? వాట్ డూ యూ సే, పొలిటికల్ లైఫ్లో కానీ ప్రజా జీవితంలోనే ఎంతోమంది ఎన్నో విధాలుగా పరిచయం ఉంటారు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు పార్టీలో జాయిన్ అయ్యాను? ఎస్, చిరంజీవి గారు అంటే ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అంటే చిరంజీవి గారు గుర్తొస్తారు, మీ ఇంటికి వస్తా మీ నట్టింటికి వస్తానంటే బాలకృష్ణ గుర్తొస్తారు, రోటీ కపడా మకాన్ అంటే ఇందిరాగాంధీ గారు గుర్తొస్తారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ హక్కు అన్నది అంటే పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తారు. ఏదేమైనా కూడా నేను బీజేపీలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా గట్టిగా నమ్మేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ లేని ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణతో ఇచ్చేసారు కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి, అందులో అందరికీ తెలిసిన విషయమే. హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఇచ్చాము, ఇన్ని ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ కాబట్టి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాం ఒక 5 సంవత్సరాలు. సో దానివల్ల ఇండస్ట్రీస్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది, ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది, సో మీరు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్కి వస్తారు. సో అప్పుడు సమానంగా ఇతర రాష్ట్రాలతో కూడా మీరు పోటీ పడడానికి ఉంటుంది. ఎవరన్నా కూడా కోరుకునేది ఏంటంటే పిల్లలకు ఉద్యోగాలు వచ్చి రెవెన్యూ జనరేట్ చేస్తే దేశానికే మంచిది. సో ఆ విధంగా అందుకని నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు టేకప్ చేశారు, నా వంతు సహాయం చేయాలని చెప్పి ఆయన కలవడం జరిగింది. ఆయన చాలా వెల్కమ్ చేసి ఇమీడియట్గా బాధ్యతలు ఇచ్చారు. అండ్ మిగతా పొలిటికల్ పార్టీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇప్పుడు అడుగుతున్నారు కదా అంటే గత్యంతరం లేక లాస్ట్ ఆప్షన్ కింద తెలుగుదేశం, అది కూడా మొన్న జాయింట్ ఫ్యాక్ట్ కమిటీ రిపోర్ట్ పెట్టిన తర్వాత, దెన్ పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సీపీని అడిగిన తర్వాత మీరు కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడతారు, అప్పుడు తెలుగుదేశం స్టాండ్ మారింది. వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చేటప్పటికి ఏంటంటే వారు ఎప్పుడూ కూడా
ముందరికి వెళ్తారు, 4 అడుగులు 2 అడుగులు వెనక్కి వేస్తారు. అనేక కారణాలు అందరికీ ప్రజలకు తెలిసిన విషయం. అంటే చంద్రబాబు నాయుడు రీసెంట్గా మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ యూటర్న్ తీసుకున్నారు అన్నారు. సో దేనిలో యూటర్న్ తీసుకున్నారు, యూటర్న్ తీసుకోవడానికి గల కారణం ఏంటి? 4 ఇయర్స్ ఆయనతో నడిచి, సో ఆయనకు మద్దతు ఇచ్చి ఆ తర్వాత యూటర్న్ తీసుకోవడానికి కారణం ఏంటి? అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా చెప్పడం జరిగింది, నేను ఆంధ్రప్రదేశ్ రీబిల్డ్ చేయడానికి, ఆంధ్రప్రదేశ్ ఏదో కష్టనష్టాల్లో ఉన్నది దాన్ని ఇంప్రూవ్ చేయడానికి నా వంతు సహాయం చేయాలని చెప్పి ఆ రోజు తెలుగుదేశానికి కానీ బీజేపీకి కానీ సహాయం చేయడం జరిగింది. నా వంతు సహకారాలు అందించడం జరిగింది. అంతేగాని తెలుగుదేశం పార్టీని ఇంప్రూవ్ చేసుకోవడానికి, డెవలప్ చేసుకోవడానికి నా వంతు సహాయం ఉండదు. నాకు ప్రజలకి నష్టపోయారు. ప్రధానంగా నేను ఏదైనా పొలిటికల్ పార్టీ పెడితే అనవసరమైన కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. వాట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఒక కొన్ని రోజులు చూద్దాం అని చెప్పి చూడడం జరిగింది. ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ 3-4 ఇయర్స్ రేజ్ చేసిన ఇష్యూస్ మనం తీసుకుంటే, ఒకటి ఫతిమా కాలేజీ తీసుకుని వచ్చారు, దాని రెండోది మన ఎక్వా ప్రాజెక్ట్ ఏదైతే వెస్ట్ గోదావరిలో ప్రాజెక్ట్ ఇష్యూ ఉద్దానం అని తీసుకుని వచ్చారు, దెన్ రైతులు ఏదైతే బలవంతంగా క్యాపిటల్ ఏరియా అమరావతిలో తీసుకోవద్దని చెప్పడం జరిగింది, దెన్ ఇవన్నీ కూడా ఈ రోజుకి కూడా మొన్న పబ్లిక్ మీటింగ్ పెట్టిన రోజుకి కూడా సాల్వ్ అవ్వలేదు. అది కారణం. మీరు చేయవలసిన కార్యక్రమాలు మీరు చేయకుండా, అంటే మీ వంత పాడుతుంది, చంద్రబాబు నాయుడు వంత పాడేవాళ్ళు, ప్రతి వంత పాడితే ప్రతి వ్యక్తి మంచోడు, జెంటిల్మెన్, ఆయన వంత పాడకపోయినా ఆయన క్వశ్చన్ చేస్తే ఇమీడియట్గా వీళ్ళు షెడ్డోళ్ళు, వీళ్ళు ప్రజలకు దూరం, వీళ్ళు ఆంధ్రప్రదేశ్ శత్రువులు అంట. అరే మీ శత్రువు ఆంధ్రప్రదేశ్ శత్రువులు ఎలా అవుతారు? ఆయన నిన్న అసెంబ్లీలో అంటున్నారు, అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్ శత్రువు అంట. ఆంధ్రప్రదేశ్కి ఎందుకు శత్రువు అవుతారు? అయితే మీకు శత్రువు అవుతారు. ఇప్పుడు దాకా మీకు మిత్రపక్షం, అంతేదా ప్రజలకు ఎందుకు, ఎవరన్నా ఏ పొలిటికల్ పార్టీ అయినా ప్రజలకు ఎందుకు శత్రువులు అవుతారు? ఆఖరికి చంద్రబాబు నాయుడు కూడా ప్రజలకు శత్రువు కాదు, వాళ్ళ ఎజెండాలు ఉంటాయి, ఆ విధంగా వాళ్ళు రాజ్యాధికారం నడుపుతూ ఉంటారు. ఆ రాజ్యాధికారం నడుపుతున్న చంద్రబాబు నాయుడు లేదా రాజ్యాధికారం నడుపుతున్న భారతదేశ ప్రభుత్వం నడుపుతున్న బీజేపీ కానీ సక్రమంగా చేయట్లేదు. కొన్ని ఇష్యూస్లో చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు సరిగ్గా రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి వీళ్ళంతా బీజేపీ పాకెట్లకు గెలిపారు. బీజేపీ ఆడిస్తున్న నాటకం మాత్రం ఏది? సో ఈ బీజేపీ ఆడిస్తున్న నాటకంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పావు కాబోతున్నారు అని చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా. నేను ఇందాక అదే చెప్తున్నాను, ఎప్పుడు కూడా తెలుగుదేశం ఏంటంటే కొంత మీడియాలో కొంత గ్రిప్ ఉంటుంది అనేక కారణాల వలన, ఫైనాన్షియలీ వెల్ ఆఫ్ పీపుల్ ఆర్ సర్టెన్ సెక్టర్స్లో ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, ప్రధానంగా వాళ్లే ఉండాలని ప్రధానంగా ఆలోచించే తత్వం ఉంటుంది. సో ఆ తత్వంలో ఏంటంటే మాతో ఉంటే మంచోడు, మాతో కాకపోతే వ్యతిరేకం. మరి ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ గారు మీకు మద్దతు ఇచ్చారు కదా, అనేక మీరు ఓపెన్గా ఓటు నోటు కేసు మీకు తెలియదా? ఇప్పుడు దాకా ఈ రోజు దాకా అంటే ఆ రోజు పరకాల ప్రభు గారు అడ్మిట్ చేసినా కూడా డైరెక్ట్గా మీరు అడ్మిట్ చేసింది ఏంటో తెలుసా? నా వాయిస్ కాదు, నేను మాట్లాడలేదు, నేను చంద్రబాబు నాయుడిని, నా వాయిస్ ఇది, కావలసిన శాంపుల్ తీసుకోవడానికి ఛాలెంజ్ చేశారా? మిగతా ఆటలుగా మీరు ఛాలెంజ్ చేస్తారు, మిగతా గట్టిగా మాట్లాడతారు, తాట తీస్తానంటారు కదా. ఈ ఓటు నోటు కేసులో నా వాయిస్ శాంపుల్ కాదు, నేను ఎప్పుడూ మాట్లాడలేదు ఆ వ్యక్తితో, నేను కాదు అని ఏనాడు చెప్పలేదు ఇప్పుడు దాకా. నాకు పోలీసు ఉంది, నాకు రియర్నర్ బిల్ సత్తా ఉంది, నేను చేయగలను అన్నారు. తప్ప హైదరాబాద్లో సెక్షన్ 8 కూడా పెడతాము, మేము ఇక్కడే ఉంటాము, 10 ఏళ్ళు రైట్ ఉంది అని చెప్పారు. అదే నేను అంటున్నాను, ఈ రైట్లు సెక్షన్లు ఇవన్నీ ఎప్పుడు గుర్తొస్తాయి? ఆయనకి ఇబ్బంది కలిగినప్పుడే గుర్తొస్తాయి, ప్రజలకు ఇబ్బంది కలిగితే గుర్తురాదు. మీరు ఒక్కటి గ్రహించండి, ఏపీ రియర్నర్ బిల్ పెట్టారు, తెలంగాణ ఫార్మేషన్ బిల్ పెట్టలేదు, అది ఆయనకు బాగా తెలుసు. కొన్ని ఏం జరిగినాయో ఆయనకు ఎక్కువ తెలుసు. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే 10 ఇయర్స్ జాయింట్ క్యాపిటల్ ఉన్నప్పుడు, ఇక్కడ అసెట్స్ అన్నీ ఉన్నప్పుడు, 9 షెడ్యూల్ 10 షెడ్యూల్ ఇన్ని ఆస్తులు ఉన్నప్పుడు అది తీసుకుని మనం వెళ్తామా? మీకు రాజ్యాధికారం కాంక్షతో కేసీఆర్ గారితో గొడవ జరిగింది కాబట్టి కాంప్రమైజ్ అగ్రిమెంట్లో కదా మీరు వెళ్ళిపోయారు, అప్పుడు ప్రజలు గుర్తు రాలేదా? ఇప్పుడు మీరు చేసిన ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని ఉన్నది, బాధ్యత అది. ఆ రోజు కాంగ్రెస్ హామీ ఇవ్వడం జరిగింది, బీజేపీ సపోర్ట్ చేయడం జరిగింది, ఈసారి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేషనల్ గవర్నమెంట్ హామీ ఇవ్వడం జరిగింది. మేనిఫెస్టోలో వాళ్ళు ప్రధానంగా అది ఇష్యూ అన్నారు. ఎందుకు వీళ్ళిద్దరూ వెనకడుగు వేస్తున్నప్పుడు మీరు కదా వంత పాడింది, ప్రజలను ఏమైనా కన్సల్ట్ చేశారా, రెఫరెండం ఏమైనా తీసుకున్నారా, పోనీ ఆల్ పార్టీ మీటింగ్ ఏమైనా పెట్టారా, సరే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారా ఇష్యూ పోనీ? అంటే మీరు అంటున్నారు కదా మేము వెనక యూటర్న్ తీసుకున్నామన్నారు, మీరు ఎన్ని టర్న్లు తీసుకున్నారని ప్రజలకి అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేసిన విధానం ఒక 7-8 వీడియోలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు. స్పెషల్ కేటగిరీస్తో అన్నీ అయిపోతాయా? సెంట్రల్ గవర్నమెంట్తో సఖ్యత ఉండాలి, సంజీవినియా
ఇన్సెంటివ్ ప్యాకేజ్ వస్తుంది, బ్రహ్మాండం భజగోవిందం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు ఎన్ని ఫిల్ స్టేషన్స్ చేసుకున్నారండి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫీషియల్గా ఫిల్ స్టేషన్స్ ఎన్ని చేశారు? ఏంటి బ్రహ్మాండంగా స్పెషల్ కేటగిరీ అడిగినందుకు బ్రహ్మాండం, అడగనందుకు బ్రహ్మాండం, ఇన్సెంటివ్ వచ్చినందుకు బ్రహ్మాండం, అన్నీ బాగున్నాయని బ్రహ్మాండం. స్టేటస్ నుంచి యూటర్న్ తీసుకున్నారు, ఆ తర్వాత ప్యాకేజ్ నుంచి యూటర్న్ తీసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు స్టేటస్ అంటున్నారు. సో దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి అంటే అనుభవజ్ఞుడైన ఒక సీఎం స్పెషల్ స్టేటస్ అక్కర్లేదు, స్పెషల్ ప్యాకేజ్ చాలు అన్నారు, ఆ తర్వాత ప్యాకేజ్ కాదు మాకు స్టేటస్ కావాలి అంటున్నారు. సో దీన్ని ఇన్ని రకాలుగా మార్చడం ఏ రకంగా అర్థం చేసుకోవాలి? లేటెస్ట్గా ఏమన్నారో తెలుసా అండి? పోనీ జిఎస్టీ ఏదైతే 11 రాష్ట్రాల ఇన్సెంటివ్స్ ఇంప్లిమెంట్ చేసిన అదన్నా ఇవ్వండి ఇప్పుడు ముందర అని కూడా ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీలో అన్నారు. దెన్ రెండో ఆస్పెక్ట్ ఏమన్నారంటే స్పెషల్ పర్పస్ వెహికల్ సెంట్రల్ గవర్నమెంట్ సజెస్ట్ చేశారు, ఎందుకు పెట్టట్లేదు? మీరు ఇక్కడ ఒక్కటి గ్రహించాలండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆ మాటకి భారతదేశ ప్రజలు యావత్ దేశాలన్నీ కూడా చూస్తారు కాబట్టి మీ వీడియో, భారతదేశ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిగిన సంభాషణ కానీ అగ్రిమెంట్స్ ఇవి, వెంకయ్య నాయుడు కానీ లేదా చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే నరేంద్ర మోడీకి సంబంధించింది కాదు. శాస్త్రంగా వీళ్ళందరూ ఉండరు, వేరే వాళ్ళు వస్తారు. ఈ యాక్ట్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ ఈ కమిట్మెంట్స్ అన్నీ కూడా ఒక ప్రభుత్వానికి ఇంకో ప్రభుత్వంతో ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు అదే అన్నది, టెంపుల్ ఆఫ్ డెమోక్రసీలో పార్లమెంట్లో హామీ ఇచ్చింది, ఒక కాన్స్టిట్యూషన్కి ఒక జియోలు ఇచ్చి ఒక బిల్లు పెట్టిన తర్వాత దాని గ్యారంటీ లేకపోతే ప్రజలు ఏ విధంగా నమ్ముతారు? రేపు పొద్దున ప్రజలకు ఏ విధంగా కాన్స్టిట్యూషన్ మీద నమ్మకం కలుగుతుంది? ఇంకో మాట కూడా అన్నారు, నక్సలిజం ఎందుకు వచ్చింది అంటే కాన్స్టిట్యూషన్ మీద నమ్మకం లేకపోయేటప్పటికీ నక్సలిజం కానీ ఇతర యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ యాక్టివిటీస్ అన్నీ వచ్చినాయి, వాళ్ళు వ్యతిరేకిస్తారు. ఇప్పుడు మీరు ఈ విధంగా నడుచుకుంటే కాన్స్టిట్యూషన్లో ఏవైతే గ్యారంటీస్ మీరు ఇంప్లిమెంట్ చేయని స్థితికి తీసుకుని వెళ్తే రెండు ప్రభుత్వాలు, ప్రజలకు ఏ నమ్మకం కలుగుతుంది, ఏ విధంగా ఫాలో అవుతారు? యంగ్స్టర్స్లో ఉన్న వ్యతిరేకత కానీ రెబలెస్ నేచర్ వలన న్యాచురల్లీ దే క్వశ్చన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో మీరే దారి తీస్తున్నారు ఇలాంటి విపత్తుమైన పరిస్థితులకి, అందుకు నేను ఖండిస్తున్నాను. ఏదైతే ఆంధ్రప్రదేశ్ హక్కు 5 ఏళ్ళు ఉన్నది, సరే 10 ఏళ్ళు అన్నారు చంద్రబాబు నాయుడు, 15 ఏళ్ళు అన్నారు. సో ఏదేమైనా ఒక 5 ఇయర్స్ ఇస్తే తర్వాత చూద్దాం, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు బ్రహ్మాండంగా ఒక స్టెబిలైజేషన్ ప్లాట్ఫామ్కి వస్తుంది, వచ్చిన తర్వాత నెక్స్ట్ అన్ని రాష్ట్రాలకి. మీరు ఒకటి చూడండి, లేటెస్ట్గా ఒక రెగ్యులేషన్ తీసుకుని రావడం జరిగింది ఏమనంటే, మామూలుగా అన్ని ట్యాక్స్లు జిఎస్టీలు అన్నీ ఇంప్లిమెంట్ అయిందా ట్యాక్స్ పూల్ అంతా సెంట్రల్ గవర్నమెంట్కి వస్తుంది, వచ్చిన తర్వాత డిస్బర్స్మెంట్ ఏ విధంగా చేయాలి? స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్నప్పుడు ఏంటంటే 90-10, 70-30, 60-40 కొన్ని సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి అలా వస్తాయి. కొన్ని రాష్ట్రాలకి నేషనల్ స్టేటస్ అంటే పోలవరం ప్రాజెక్ట్ నేషనల్ స్టేటస్ ఉన్నది కాబట్టి దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఉంటుంది. కొత్త పాలసీ ప్రకారంగా పాపులేషన్ బేస్డ్ ఇద్దాం అనుకుంటున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే సౌత్ ఇండియన్ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఇక్కడ నుంచి ఎక్కువ ట్యాక్స్ రెవెన్యూ జనరేట్ అయిన తర్వాత ఆ రేషియోలో మనకి ఇదివరకు వచ్చేది ఆ రేషియోలో కాకుండా తక్కువ శాతంలో మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ రాబోతున్నాయి. సెంటర్ స్టేట్ డివల్యూషన్ ఫండ్స్ ఈక్వేషన్లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ ఈ రాష్ట్రాలు ఎక్కువ పాపులేషన్ ఉన్నది, వెనకబడిన రాష్ట్రాలు కాబట్టి వాళ్ళు ట్యాక్స్ తక్కువ శాతం సెంట్రల్ పూల్కి ఇచ్చినా కూడా 1.5 times అంటే ఎక్కువ శాతం వాళ్ళకి రిటర్న్ వస్తుంది. మరి అక్కడ వ్యత్యాసం కాదా? మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ ఏదో డెవలప్ అయిపోతే మిగతా రాష్ట్రాలు వెనకబడిపోతాయంటే ఎస్, అన్ని రాష్ట్రాలు సమానంగా ఉండవు, మన వేళ్ళే సమానంగా లేవు, రాష్ట్రాలు ఎందుకు సమానంగా, ఒకళ్ళు వెనక ఉంటారు ముందర ఉంటారు. మేము అనేది ఏంటంటే ఇప్పుడు మేము వెనకబడిపోయాం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మేము కోరుకొని రాష్ట్రాన్ని మాకు ఇచ్చారు, మేము ఆ రోజు ఆంధ్ర ఎడ్యుకేషన్ చేసినప్పుడు ఇచ్చి ఉండుంటే ఎస్ మేము స్పెషల్ స్టేటస్ ఏమి అడిగేవాళ్ళం కాదు కదా. ఆ రోజు కాంగ్రెస్ ఇందిరాగాంధీ గారు ఏమంటే ఈ విధంగా చేయకూడదు అని చెప్పి ఏదో చేసి చేయడం చేశారు. ఈరోజు మేము అడగలేదు కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, మేము అడగని రాష్ట్రం మాకు ఇచ్చారు కాబట్టి, మాకు క్యాపిటల్ లేదు కాబట్టి, ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ లేవు కాబట్టి, అగ్రికల్చర్ బేస్డ్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో కంపేర్ టు తెలంగాణ అంటే జనరల్లీ కంపేర్ చేసుకున్నప్పుడు ఏదో అన్నా తమ్ముళ్ళు కంపేర్ చేసాం, వదిలిని కంపేర్ చేసుకుంటే పక్కనోడితో కంపేర్, ఆ విధంగా దేశం ఎలాగ పోయినా పర్లేదు, తెలంగాణ బాగుంది నేనెందుకు బాగాలేదు అని ఫీల్ అవుతారు కాబట్టి. సో సహజంగా ఆ కంపారిజన్ ఉంటుంది, హైదరాబాద్ తెలంగాణతో కూడా హైదరాబాద్ బెటర్గా ఉంది కాబట్టి. హీరో శివాజీ మాట్లాడుతూ ఆపరేషన్ ద్రవిడ స్టార్ట్ అయింది, ఆపరేషన్ ద్రవిడలో భాగంగానే ఆపరేషన్ గరుడ స్టార్ట్ చేశారు ఏపీకి సంబంధించి. ఈ ఆపరేషన్ గరుడలో పవన్ కళ్యాణ్ పావు, సో బీజేపీ రిమోట్ కంట్రోల్లో పవన్ కళ్యాణ్ నడుస్తున్నాడని ఇండైరెక్ట్గా కూడా కామెంట్ చేశారు. దీనిపై మీ కామెంట్ ఏంటి? వెరీ క్లియర్ ఏంటంటే వీఆర్ నాట్ రిమోట్లీ మేనేజ్డ్ బై ఎనీబడీ, అండ్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న నిబద్ధత కానీ క్లారిటీ ఆఫ్ థాట్ కానీ
డెప్త్ ఆఫ్ నాలెడ్జ్. నేను పలు లీడర్స్ అందరిని కలుస్తాను సొసైటీలో ఉన్న తన అలాంటి లీడర్ చెప్పుకోదగ్గ లీడర్ అంటే ప్రజల్ని దగ్గర స్పందన బట్టి మాట్లాడే వ్యక్తి. అంటే నిజ జీవితంలో వెనకబడిన వర్గాలు, వెనక నట్టబడిన వర్గాలు, మైనారిటీ వర్గాలతో ఎక్కువ శాతం మాట్లాడి వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళకున్న లోటుపాట్లు కానీ, ఈ ఎస్పెషలీ మన భారతదేశంలో మైనారిటీస్ ఎక్కువ శాతం ఉన్నారు ముస్లిమ్స్, ఓట్ బ్యాంక్ వరకు రాజకీయం చేస్తారు తప్ప వాళ్ళు నిజంగా వాళ్ళ ఫెసిలిటీస్ కానీ ఇంప్రూవ్మెంట్ కానీ ఏమీ చేయట్లేదు. ఈరోజు ఒక శివాజీ అని ఒక యాక్టరు, సినిమా హీరోగా పెద్దగా చెప్పుకోనంత సీన్ ఏం లేదు, పెద్ద డైరెక్టర్ ఏదో సీనియర్ అంటే అది సీన్ లేదు, రాజకీయంగా కొంచెం యాక్టివ్గా తిరుగుతూ ఉంటారు. ఎక్కడ తిరిగినా సంచలమైన మాటలు మాట్లాడేదైనా కదా మీడియా అటెన్షన్ వస్తుంది, ఒక మీడియా వ్యవస్థ ఆయనకు సపోర్ట్ చేస్తుంది, అది కూడా ఓపెన్ సీక్రెట్. ఈరోజు వారు చెప్పారు, ఎస్ బీజేపీ ద్రవిడ ఆపరేషన్ గరుడ ఆపరేషన్ చేసింది, చేసి నలుగురితో మాట్లాడింది, ఎస్ ఓకే ఫైన్ అడ్మిట్ చేద్దాం. చేసినప్పుడు ఎవరు నష్టపోతారు? మధ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు నష్టపోతారు? నష్టపోయేది చంద్రబాబు నాయుడు. అయితే ఏంటి, నీకేంటి ప్రాబ్లం? సార్ నీ ఎజెండా ఏంటంటే చంద్రబాబు నాయుడు ప్రొటెక్ట్ చేయాలి తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏముండదు. చంద్రబాబును ప్రొటెక్ట్ చేయడానికి మాత్రమే ఆపరేషన్ గరుడ అంటూ స్టార్ట్ చేసాడు. అంతే, అసలు అసలు ఎంత దారుణం అంటే ఏదైనా ఒక మాటలు మాట్లాడినప్పుడు ఎంత తెలివిగా మాట్లాడంటే ఒక పేరు కానీ ఏమి చెప్పకుండా మాట్లాడాడు. ఏ పార్టీ, కొత్త పార్టీ, పాత పార్టీ, ఇది ఎంత మాట్లాడాడు. అరే బాస్, యూ హ్యావ్ గట్స్, ఓపెన్లీ అడ్మిట్, ఇదిగో కాగితాలు ఉన్నాయి, ఇదిగో ఇది సబ్జెక్ట్, కళ్యాణ్జీ ఆనంద్జీ అని చెప్పేది మ్యూజిక్ డైరెక్టర్లు చెప్పిన విధంగా పేర్లు చెప్పి వాళ్ళు అనవసరంగా వాళ్ళు ఎవరు పోని పలానా ఆయన చెప్పారు, పలానా ఆయన దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి, పలానా ఇదిగో నా దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి. అంటే ఏదైనా విషయం చెప్పినప్పుడు అంత మేజర్గా ఉన్నప్పుడు యూ షుడ్ బి వెరీ రీజనబుల్. ఆపరేషన్ ఎల్లో స్టార్, ఎల్లో ఫ్లవర్ అని కొత్త స్టార్ట్ అయింది. సో ఈ రకమైనటువంటి దాడి చేయడానికి, ఎదురు దాడి చేయడానికి సిద్ధమైన జనసేన పార్టీ. అరే ఆపరేషన్ ఎల్లో స్టార్, ఎల్లో ఫ్లవర్ అన్నది ఎవరికి తెలియదు? కొంతమంది యాక్టర్లు స్టేజ్ మీదకి వస్తారు, వచ్చి అందరినీ తిట్టేస్తారు, అందరూ ఆంధ్రప్రదేశ్ మోసం చేసేస్తానంటారు, క్వశ్చన్ చేసేవాడేమో సేవ చేస్తానంటాడు, ఇండైరెక్ట్గా టీడీపీని సపోర్ట్ చేస్తారు. అంటే ఏంటి, ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? లేకపోతే ఒక్కసారి స్టోరీ చెప్తే వింటాము, ప్రతిసారి అదే సేమ్ స్టోరీ. కొత్త వాడు చెప్పారు ఆపరేషన్ ఎల్లో స్టార్ అని. 100% ఎల్లో స్టార్. నేను కూడా నాకు వైట్ బోర్డు ఇస్తే నేను కట్ చెప్తాను ఆయన చెప్పిన విధంగా, ఆపరేషన్ ఎల్లో స్టార్లో ఎవరెవరు యాక్టర్స్ ఎవరెవరు వస్తారు, ఎప్పుడెప్పుడు వస్తారు, ఎప్పుడెప్పుడు ఏ విధంగా మాట్లాడతారో కూడా నేను చెప్పగలను, ఎవరిని పర్సనల్గా అటాక్ చేస్తారు, ఎవరిని ఏ విధంగా చేస్తారు. అంటే క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పరంగా మాకు కులాలు లేవు. శివాజీ చెప్తూ ఉన్నాడు స్పష్టంగా, నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, స్పెషల్ స్టేటస్ కోసం మాత్రమే నేను పనిచేస్తూ ఉన్నాను, స్పెషల్ స్టేటస్ అయిపోతే నేను పక్కకు కూడా వెళ్ళిపోతాను, నాకు రాజకీయాలు అక్కర్లేదని కూడా చెప్పాడు. అంటే నేను చాలా కార్యక్రమాలు చేశాను, ప్రజలు రికగ్నైజ్ చేయట్లేదు. అంటే నిబద్ధత కూడా ఇంపార్టెంట్. మేము సహజంగా ఇప్పుడు ఎవరైనా ఒక మాట అని వెంటనే నేను రీసెర్చ్ చేస్తాను, శివాజీ గారు రీసెర్చ్ చేస్తాం. సో రీసెర్చ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఎడ్లపాడు ఏం జరిగిందో నాకు తెలుసు, నేను ఆయనలా సభ్యత లేకుండా నేను మాట్లాడలేను. ఎడ్లపాడు పలానా ఏరియాలో ఏం జరిగిందో శివాజీ అంటే ఆ ఏరియా వాళ్ళందరికీ తెలుసు. సహజంగా ఒక వండర్ గ్యాస్ అనేది ఒకటి ఒక ఎఫర్ట్ చేశారు, అప్పుడు ఏం ఎపిసోడ్ జరిగింది, ఎన్ని కేసులు పెట్టారు అన్నది తెలుసు. సో చెప్పాలంటే బోల్డ్ అని చెప్పచ్చు, బట్ ఏంటంటే ఆయన కూడా రీజనబుల్గా ఉండాలి ప్రజా జీవితంలో. ఎడ్లపాడు ఇన్సిడెంట్ అంటే ఏంటి? అవన్నీ పర్సనల్ ఆయనవి. అంటే చెప్తున్నాను ఇప్పుడు మనం, అంటే ఇప్పుడు ఎవరు క్వశ్చన్ చేయట్లేదు వన్ సైడ్గా పోతుంది అనేది. ఇప్పుడు ఇప్పుడు నేను ఏదన్నా సరే విత్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ విత్ ప్రూఫ్ మాట్లాడి తెలుసుకుని అప్పుడు మాట్లాడతాం. ఆయనలాగా ఏదో జస్ట్ ఇలా అనేస్తే, ఇప్పుడు ఆపరేషన్ ఎల్లో ఎల్లో ఫ్లవర్ అన్నాను, ఎవరెవరు ప్లేయర్స్, కొంతమంది విశ్లేషణలు వస్తారు, ఇంక అసభ్యకరంగా మాట్లాడతారు. నేను ఏ పార్టీలో ఉన్నా కూడా ఐ డోంట్ టాలరేట్. ఇప్పుడు ఛానల్ డిస్కషన్కి వెళ్తాను, నలుగురు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఒక్కోసారి వైసీపీ నాయకులు లేరనుకోండి, రిప్రజెంటేటివ్ లేరనుకోండి, వీళ్ళు వన్ సైడ్గా మాట్లాడుతూ ఉంటే నేను ఖండిస్తాను, సార్ ఆ పార్టీ రిప్రజెంటేటివ్ లేరు. సో లేనప్పుడు మీరు వన్ సైడ్గా అలా మాట్లాడితే కరెక్ట్ కాదు. అందులో మీరు విశ్లేషకుడు, ఏదైనా టీడీపీ మాట్లాడడానికి ఎవరన్నా మాట్లాడితే వదిలిపెడతాం, వాళ్ళ సభ్యతకు వదిలిపెడతాం. బట్ ఒక విశ్లేషకుడు అయింది అంత వన్ సైడ్గా అబ్యూజివ్గా మాట్లాడకూడదు అంటే నా మీద పడిపోయి ఇంకా ఆయన 10 సార్లు అన్నారు, అట్ కరెక్ట్ కాదు. సొసైటీలో విశ్లేషకుడు అన్నవాడు ఈ షుడ్ బి అబోవ్ పొలిటికల్ లైన్స్, అబోవ్ పొలిటికల్ పార్టీస్, అబోవ్ క్యాస్ట్ అండ్ అబోవ్ ఫ్యాక్టర్స్. ఎందుకు ఛానల్స్ ఒక విశ్లేషణ పిలుస్తారు అంటే ఒక జనరల్ ఒపీనియన్ చెప్తారు, యాంకర్ అన్నీ చెప్పలేరు కాబట్టి క్వశ్చన్ ఇంకే ఉంటారు. సో అలాంటి ఒక 4-5 విశ్లేషకులు ఉన్నారు.
శివాజీ లాంటి వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు. సో వీల్ వెయిట్ అండ్ వాచ్. వీఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్. వీఆర్ అబోవ్ పాలిటిక్స్, వీఆర్ అబోవ్ క్యాస్ట్ రిలీజన్. ఈ సింపతీస్ అవి ఇవి ఏమీ లేవు. క్లియర్గా నిక్కచ్చిగా ఆంధ్రప్రదేశ్లో వెనకబడిన వర్గాల్ని రిప్రజెంట్ చేయడానికి, ఎవరైతే వెనక నెట్టబడిన వాళ్ళకి రిప్రజెంట్ చేయడానికి వాళ్ళు కోరుకునే ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే, మేము రాజ్యాధికారానికి దూరంగా ఉన్నాం, మమ్మల్ని కూడా రిప్రజెంట్ చేయండి, మమ్మల్ని మా ఆస్పిరేషన్స్ కానీ మా కోరికలు కానీ మాకున్న ఇబ్బందులు కానీ మీరు నిలదీయండి. అది ప్రధానంగా స్పందించిన పవన్ కళ్యాణ్ ఈరోజు జనంలోకి వచ్చారు. జనసేన పెట్టడం జరిగింది. జనసేన నాయకులు సైనికుల కింద ఇంతమంది రావడం జరిగింది. ఒక మీటింగ్ పెడితే సొంత ఖర్చులతో రావడం జరిగింది. మీటింగ్ పెట్టినందుకు మీటింగ్ ఏదో టేబుల్ బెంచు లేదంటే స్టే చేయడానికి ఖర్చు పెట్టాను తప్ప, మొబలైజేషన్కి ఇతర పార్టీల బిర్యానీలు ఇచ్చి తీసుకుని వచ్చింది సీన్ ఏం లేదు. ప్రజల దగ్గర నుంచి ఆ వ్యతిరేకత ఉన్నది టీడీపీ మీద. ప్రజలు అంటున్నారు, మిగిలిన పార్టీ వాళ్ళు కూడా అంటున్నారు. స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ ఒక్కడు మాత్రమే కనిపిస్తారు, మిగిలిన వాళ్ళు ఎవరు కనిపించరు. ఇదేమి పార్టీ, ఇక్కడ పార్టీ నేతలు మాట్లాడరా అని అంటున్నారు. ఎస్, పార్టీ. సో ఇది వన్ మ్యాన్ షోనా వన్ మ్యాన్ ఆర్మీనా అని కూడా అంటున్నారు. దీనిపై మీ కామెంట్. ఎస్, ఆ రోజు శివశంకర్ గారు అని ఒక ఆయన్ని మాట్లాడడం ప్రధానంగా పార్టీ తరఫున ఎవరు మాట్లాడలేదంటే శివశంకర్ గారు ఓపెనింగ్ రిమార్క్స్ ఇచ్చారు. తర్వాత వేరియస్ కళాకాండలు కార్యక్రమాలు డ్యాన్స్ డ్రామా ఇవన్నీ కూడా చూపించడం జరిగింది. టు రిప్రజెంట్ దట్ మేమేమి ఒక వర్గానికి ఒక గ్రూప్కి వీఆర్ నేషనలిస్టిక్ ఒపీనియన్తో ఉన్నామని చెప్పి అందుకని అన్ని రకాలు అన్ని రాష్ట్రాల నుంచి కూడా పిలవడం జరిగింది. మూడో ఆస్పెక్ట్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు కావాలంటే నేను స్టేజ్లో వెనక నుంచోవచ్చు, బట్ ఒక పార్టీ ప్రోటోకాల్ ప్రకారంగా మనం ప్రజలను రిప్రజెంట్ చేస్తున్నామని చెప్పి ప్రజా ఇష్యూస్ని రిప్రజెంట్ చేయాలని చెప్పి, మరి స్టేజ్ మీద 100 మంది ఉన్నారు కదా, ఫాతిమా కాలేజ్ అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళంతా చాలా అయిపోయిన తర్వాత వచ్చారు ఎండింగ్లో ఉంటుంది. అంటే అలాగే కదా, మనం కూడా ఒకప్పుడు ఫోకస్ డైవర్ట్ అవ్వకూడదు కదా. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మాట్లాడారంటారు, మాట్లాడకపోతే మాట్లాడలేదంటారు, స్పీడ్గా మాట్లాడితే ఎవరో స్క్రిప్ట్ రాశారంటారు. అంటే మాకు ఇండివిజువాలిటీ ఉండదా? పవన్ కళ్యాణ్ గారికి ఇండివిజువాలిటీ ఉండదా? సి ఎవ్రీ పార్టీ హ్యాస్ టు. ఎందుకు మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? టార్గెట్ చేయడానికి గల కారణం ఏంటి? అంటే ప్రజాస్పందన ఉన్న వాళ్ళనే వ్యతిరేకిస్తారు కదా. ఇప్పుడు వాళ్ళకి ఇమీడియట్గా ఇబ్బంది కలుగుతున్నది తెలుగుదేశానికి, ఇమీడియట్గా వైసీపీకి ఇబ్బంది కలుగుతుంది. అరే పవన్ కళ్యాణ్ వచ్చారు, కొంత సినిమా హీరోలా హీరో కాబట్టి కొంత ప్రజల క్రేజ్ ఉంటుంది, కొంత నిబద్ధత ఉంది కాబట్టి కూడా ఆ విధంగా క్రేజ్ కూడా ఉంది. క్యాస్ట్ అంటే ఆయనకేమి అసలు పట్టదు, ఆయనకి అందరు అన్ని వర్గాల్ని ఆకర్షిస్తారు అందుకని భయపడతారు. అదే కానీ ఏమైనా మైనస్లు ఉన్నాయనుకోండి, అంత భయపడేవారు కదా. మార్చి 14 ముందు వరకు కూడా వైఎస్ఆర్సీపీ చెప్తుంది టీడీపీ దగ్గర ప్యాకేజ్ తీసుకున్నాడు, అందుకోసమే టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు, వాళ్ళ పాకెట్లో ఉండడం వైఎస్ఆర్సీపీ చెప్పింది. సో మీ ఆవిర్భావ సభ ముందు వరకు కూడా, సో దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అంటే ఇప్పుడు వాళ్ళ ఎజెండాకి డిఫర్ అయ్యాం. సో మీరు ప్యాకేజ్ వాళ్ళకి మీరు స్వచ్ఛందంగా ప్రజల కోసం ఏపీ భవిష్యత్ కోసం మేము సపోర్ట్ చేసామని మీరు చెప్తూ ఉన్నారు. సో సపోర్ట్ చేశారు వీళ్ళు ప్యాకేజ్ తీసుకుంటున్నారు అని వీళ్ళు అన్నప్పుడు, సో మీరు సపోర్ట్ చేసిన పార్టీ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా మా దగ్గర ప్యాకేజ్ తీసుకోలేదు, పవన్ కళ్యాణ్ అలాంటి వాడు కాదు అని ఖండించలేదు. సో అట్లాంటి పార్టీ వెనక ఎందుకు నడుస్తున్నాం అని కూడా పవన్ కళ్యాణ్ మీద కొంతమంది క్యాడర్ ఒత్తిడి తీసుకొచ్చిన మాట నిజమా కాదా? లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే అండి, క్లియర్ క్వశ్చన్, ఇన్నాళ్ళు తెలుగుదేశం బీజేపీతో ట్రావెల్ చేయడం జరిగింది. బీజేపీతో ఆయన అనంతపూర్ మీటింగ్ కానీ కాకినాడ మీటింగ్ కానీ తిరుపతి మీటింగ్లో డిఫర్ అయ్యారు. ఆ రోజు నుంచి బీజేపీతో సంబంధాలు లేనట్టే. అంటే ఎందుకు డిఫర్ అయ్యారు? స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం డిఫర్ అయ్యారు. దెన్ తర్వాత టీడీపీతో డిఫర్ అయ్యారు. తర్వాత కొన్ని ఇష్యూస్లో టీడీపీకి సపోర్ట్ చేయడం జరిగింది. సపోర్ట్ చేసినప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే మేజర్గా టీడీపీ ఉంది కాబట్టి వైసీపీకి ఎలా కనబడుతుందంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ టీడీపీకి సపోర్ట్ చేస్తున్నాడని చెప్పి అసభ్యకరంగా ప్యాకేజ్ అది ఇది అన్నారు. అయిపోయింది కదా. సో అది నెక్స్ట్ ఏమైపోయింది? ఎప్పుడైతే ఆయన కులంకషంగా టీడీపీని నిలదీయడం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కానీ ఏ బేసిస్లో మీరు ఇన్సెంటివ్ ప్యాకేజ్ అది ఇది ఉన్నారు, నేనైతే ముందరే చెప్పడం జరిగింది. కాకినాడలో 2 పాజ్పేయిన్ లడ్డూలు ఇచ్చారు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటారు, స్పెషల్ ఇన్సెంటివ్ అంటారు, ఏది వచ్చేది కాదు చచ్చేది కాదు. ప్రజలకి కోరుకున్న విధంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తేనే మీరు అనుకున్న విధంగా మభ్యపెట్టి స్పెషల్ కేటగిరీని అది స్పెషల్ ఇన్సెంటివ్ మభ్యపెట్టేది కాదు, క్లియర్ కట్గా ఏదైతే పార్లమెంట్లో చెప్పారో ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ మనం డిమాండ్ చేద్దాం అని చెప్పి చెప్పడం జరిగింది.
అప్పుడు ఎవరో ఏమైపోయింది, వైసీపీ పవన్ కళ్యాణ్ గారు నిలదీశారు కదా మీరు ఎందుకు సమాధానం చెప్పడం అని చెప్పి నెక్స్ట్ డే నుంచి 14th నుంచి ఆ రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అనలేదు వైసీపీ. ఏమన్నారంటే ప్రతి నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ నిలదీస్తున్నారు కదా, ఇన్నాళ్ళు మీతోనే ఉన్నారు కదా, దాన్ని సమాధానం చెప్పి బయటికి రండి అని చెప్పి నిలదీయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఎజెండా సాటిస్ఫై అయింది కాబట్టి. ఇప్పుడు తెలుగుదేశం ఎఫెక్టెడ్ పార్టీ అయిపోయింది. ఇప్పుడు ఇమీడియట్గా ఎవరు స్క్రిప్ట్ రాసి చదువుతున్నారు, ఆయన ఈయన అనే పలు పేర్లు పొలిటికల్ పార్టీస్ చెప్తున్నారు. సో అది సహజంగా పొలిటికల్ పార్టీస్ సర్వైవల్ కోసం చేసే టాక్టిక్కే తప్ప మా నిబద్ధతకి ఏమి ఇబ్బంది ఏం లేదు. మేము ఆ రోజు అంతే దూరం ఉన్నాం, ఈరోజు అంతే దూరం ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, నేను బీజేపీతో ట్రావెల్ చేశాను, టీడీపీతో ట్రావెల్ చేశాను, ట్రావెల్ చేసినంత మాత్రం ఒక సీట్ కానీ ఓటు కానీ ఒక పోస్ట్ కానీ ఎందుకు తీసుకోలేదంటే, అరే వద్దనుకున్నాను నేను, సి మనం ప్రజలకు మంచి చేయడానికి నేను సపోర్ట్ చేశాను, నేను లాలూచిగా ఒక 10 సీట్లు లేదా 4 ఏదో పోస్టులు తీసుకుంటే బాగుంటుంది అని కొంతమంది అనుకున్నా కూడా బాగోదు అని చెప్పి నేను తీసుకోలేదు. మనం ప్రజలకు కట్టుబడి ఉన్నాం కాబట్టి ఆ విధంగా వెళ్దామని చెప్పి నడవడం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలో మాట్లాడుతూ ఎవరైతే స్పెషల్ స్టేటస్ కోసం ఫైట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా కూడగట్టుకుని ముందుకు వెళ్తాం మేము, స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చే వాళ్ళకి అన్నారు. అంటే స్పెషల్ స్టేటస్ కోసం ఆయన ముందుకు నడుస్తున్నారు, ఆయన వెనక నడిచే అవకాశం ఉందా ఏమన్నా జనసేన పార్టీ? అంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం ఎవరు వెనక నడవనవసరం లేదండి, కలిసి నడవడానికి మాకేం అభ్యంతరం లేదు. సో ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీస్తో మొన్న 2 సార్లు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టడం జరిగింది, నిన్న ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు, వారి ఆయన స్పందన ఏంటి. ఈరోజు బీజేపీ అమిత్ షా గారు లెటర్ రాసిన దానికి ఆంధ్రప్రదేశ్ సీఎం గారు నిన్న స్పందించిన విధానాన్ని చూస్తూ అంటే దీన్ని బట్టి చూస్తూ అంటే ఇంకేమీ ముందరకు జరగదు. సో మనం అందరూ ఒకసారి కన్సల్టేషన్ ప్రాసెస్లో మనం అన్ని పార్టీసు, కమ్యూనిస్ట్ పార్టీసు, ఇతర పొలిటికల్ పార్టీసు, ఇతర సొసైటీలో ఉన్న ప్రముఖులు, రాజకీయవేత్తలు, ఇతర మీలాంటి సీనియర్ జర్నలిస్టులు కూడా కన్సల్ట్ చేసి ముందరికి వెళ్దాం కార్యాచరణ అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఏ ఏ పార్టీలతో మీరు కన్సల్ట్ చేయబోతున్నారు ఇప్పుడు? అంటే ప్రధానంగా ఇద్దరు రామకృష్ణ గారు మధు గారితో టచ్లోనే ఉన్నారు కాబట్టి జయప్రకాష్ నారాయణ గారిని మాట్లాడడం జరిగింది. సరే ఇతర పొలిటికల్ అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా రేపు పొద్దున పిలుస్తారా మీరు? ఎస్ ఎస్, అంటే ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ వరకు అబోవ్ పాలిటిక్సే కదండి, అబోవ్ పొలిటికల్ లైన్సే కదా మా లైన్. సో మాకేం ఇబ్బంది లేదు. ఇప్పుడు మీరు చూడండి, నో కాన్ఫిడెన్స్ మోషన్ పవన్ కళ్యాణ్ గారు చెప్తే 4th పెట్టకుండా 16-18 తీసి ఇప్పుడు దాకా డిస్కషన్కే రాలేదు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నో కాన్ఫిడెన్స్ మోషన్ 4th, 5th ఎందుకు పెట్టమన్నారంటే ఆ నెంబర్స్ లేవు కాబట్టి, మనకు తక్కువ ఉన్నాయి కాబట్టి, మనకి 50 రావాలంటే కొంత టైం పడుతుంది, అతడు డిస్కషన్కి వచ్చి ఉండుంటే ఆ ప్రధానమైన బిల్స్ అని పాస్ చేసుకునేవారు కాదు కదా. ఒక విధంగా ద్వంద్వ వైఖరి ఏంటో చూడండి, తెలుగుదేశం కానీ వైసీపీ కానీ, వైసీపీ 16వ తారీఖు నోటీస్ పెట్టే టైంకే చాలా వరకు బిల్స్ క్లియర్ అయిపోయినాయి. ఒకటి, నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టిన తర్వాత కూడా ఫైనాన్స్ బిల్ కూడా మిగతా కంటింజెన్సీ ఫండ్ నుంచి 11 లక్షల కోట్లు కూడా అపోర్షన్ బిల్ దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు. మొన్న రీసెంట్గా మొన్న లాస్ట్ వర్కింగ్ డే రోజు కూడా ఎంపీలకి ఎమాల్యుమెంట్స్ ఏదైతే స్టాఫ్ సాలరీస్ ఇంక్రీజ్ అది కూడా పాస్ చేసుకుని నో కాన్ఫిడెన్స్ మోషన్ సభ ఆర్డర్లో లేదన్నారు. సో అది ద్వంద్వ వైఖరి అందరికీ తెలిసిన విషయం. అంటే దీనిలో ఇంకొకటి కూడా ఉంది, మీరు అవిశ్వాసం తీర్మానానికి అందరూ రెడీ కండి, మీరు అందరూ రెడీ అయితే నా మద్దతు కూడా, నేను కూడా మిగిలిన రాష్ట్రాల నేతలతో మాట్లాడి మద్దతు కూడగడతానని చెప్పిన పవన్ కళ్యాణ్ మళ్ళీ ఆ తర్వాత ఆ దిశగా పయనించలేదని కూడా ఒక కామెంట్ ఉంది. నేను క్లియర్గా చెప్పడం జరిగిందండి, పలు ఛానల్స్లో చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఏమైందంటే, టాల్ నాయకుడు ఉన్నాడు అనుకోండి, లైక్ జగన్ ఉన్నారు లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఉన్నప్పుడు ఏమంటారు, ప్రతిదానికి వాళ్ళే స్పందించాలి అనుకోవడం కాదు కదా. నాకు బాధ్యత ఇచ్చింది, నేను స్పందించాను ఇమీడియట్గా. మా బాధ్యత ఎందుకు అంటే, నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టాలి, ప్రజల్లో డిస్కషన్ తీసుకుని రావాలి, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ స్టాండ్ ఏంటో పార్లమెంట్లో తెలియాలి, ప్రజలకి అందరికీ తెలియాలి, సో దట్ ఎవరు ఏ విధంగా ఉన్నారన్న విషయం తెలుస్తుందనే ఉద్దేశం ప్రధానంగా. సో అది మా మేము ఏదైతే కోరుకున్నామో అది వచ్చింది కదా. అంటే ఇప్పుడు అంటే పబ్లిక్ అనేది కావచ్చు, మిగిలిన పార్టీ నేను కూడగడతాను, మిగిలిన రాష్ట్రాల్లో నేతలతో మాట్లాడతాను అని చెప్పి. అంటే ఇప్పుడు తెలుగుదేశం ఏమన్నది, నాకు 15-17 ఎంపీలే ఉన్నాయి, దాంట్లో 2 ట్రాన్స్ఫర్ ఎంపీలు ఉన్నారు. వైసీపీ ఏమన్నది, నా దగ్గర 5 ఉన్నాయి. అంటే మీరు బాధపడకండి, మీరు అసలు నో కాన్ఫిడెన్స్ మూవ్ చేయండి, ఆ నెంబర్ ఏదైతే కావాలో 50 నేను తీసుకుని వస్తాను అన్నారు. ఎప్పుడైతే 50 మించి వచ్చిన తర్వాత మా పర్పస్ సర్వ్ అయింది కదా, మాకు కావాల్సింది నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టాలని. ఇప్పుడు ప్రధానంగా మాకు ఎంపీలు లేరు, మాకు ఎంపీలు ఉంటే అది వేరే విషయం, మా ఎంపీలు స్టాండ్ ఏంటి, వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయాలని నిలదీయచ్చు. మాకు ఎంపీలు లేనప్పుడు బట్ మేము ఆ డైరెక్షన్ పుష్ చేసాం కదా,
మాకు కావాల్సింది అంటే ప్రజల కోరికలు ఏవైతే వెనక నట్టుబడినాయో ఏవైతే డిస్కషన్కి రావట్లేదు ఆ డిస్కషన్కి రావాలి అని కోరుకున్నాం. కాంగ్రెస్ కూడా ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది, వైసీపీ సపోర్ట్ చేస్తుంది, టీడీపీ సపోర్ట్ చేస్తుంది, ఎవరి వైఖరి వాళ్ళకి ఉంది. ఒక ఇష్యూ మీద మనం వెళ్తున్నప్పుడు ప్రయాణించడం కలిసి ప్రయాణిస్తే బాగుంటుంది. ఎలక్షన్స్లో పోల్ మేనేజ్మెంట్ చేస్తారు అంటే డబ్బులు కొని అది ఇది అలా చేసి, అక్కడ పార్లమెంట్లో ఫ్లోర్ మేనేజ్మెంట్ చేయాలి. ఫ్లోర్ మేనేజ్ ఏ విధంగా చేసుకుంటున్నారంటే ప్రతి పొలిటికల్ పార్టీ వాళ్ళ మైలేజ్కే చేసుకుంటున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్కి ఏదైతే కోరుకుంటుంది స్పెషల్ కేటగిరీ స్టేటస్ దానికోసం కోరుకునే విధంగా ఆ ఎజెండా విధంగా వెళ్ళట్లేదని ప్రజలు చూస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ ప్రధానంగా మూవ్ చేసినప్పుడల్లా కథయక వచ్చింది. మీరు ఒక్కసారి చూడండి, జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పెట్టిన రోజున తెలుగుదేశం స్టాండ్ ఏంటి? ఆ రోజు కూడా ఇన్సెంటివ్ బ్రహ్మాండంగా ఉంది, బాగా డెలివర్ చేస్తున్నారు, బ్రహ్మాండం అన్నారు, ఇది తెలుగుదేశం అంది, బీజేపీ అన్నారు. ఎప్పుడైతే March 4th ఛాలెంజ్ చేశారో అది వాటెవర్ ఛాలెంజ్ అనడం సరికాదు ఇప్పుడు కూడా రాజకీయంలో, ఎప్పుడైతే వైసీపీని అడగడం జరిగిందో ఆ రోజుకు కూడా వైసీపీ కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టే స్థితిలో లేదు. టీడీపీ అయితే బీజేపీతో ట్రావెల్ చేస్తున్నది. క్రమేపీ ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, జనసేన అన్ని ఇష్యూస్ ప్రజాస్పందన వస్తుంది, ప్రజలు కోరుకుంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ ఇలాగ ఇన్సెంటివ్ అని చెప్పి ఏదో ప్రభుత్వం చేతిలో ఉండే డబ్బులు కాదు అన్నది అందరికీ అర్థమయ్యి ప్రజా వ్యతిరేకత వచ్చింది. సో అందుకనే వైఎస్ఆర్సీపీ పార్టీ స్టాండ్ మారి 16న నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టడం జరిగింది. టీడీపీ ఆ గత 6-7 రోజుల్లో March 4th నుంచి 16 లోపల పలు స్టాండ్లు మార్చారు. లాస్ట్ మినిట్ వరకు నేను వేచి చూశాను, అంటే లాస్ట్ మినిట్ వరకు వేచి చూసిన టీడీపీ ఆప్షన్ లేక స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడుగుతుంది అర్థమైంది. వైఎస్ఆర్ కిరణ్ కుమార్ రెడ్డి లాస్ట్ బాల్ ఉంది, లాస్ట్ బాల్ ఉంది. అదే అదే లాస్ట్ బాల్ ఏముందో కిరణ్ కుమార్ గారు నమస్కారం, ఆయన ఏం చేస్తారు అందరికీ తెలుసు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో కూడా అర్థమైపోయింది. ప్రధానంగా ఈరోజు అమిత్ షా లెటర్లో కూడా చాలా విషయాలు బయటకు వచ్చింది. ఒక నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ ప్రధానంగా 274 ఎంపీస్ ఉన్న లోక్సభ, అదే రాజ్యసభలో ఒక సఫిషియంట్ నెంబర్స్ ఉన్నాయి, ఆయన క్లియర్ కట్గా యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు. ఏదైతే క్యాపిటల్కి ఇచ్చిన 1000 కోట్లు 8% యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇచ్చావు, నువ్వు ఎలా అడుగుతావు నన్ను, ఛాలెంజ్ చేశారు డైరెక్ట్గా. ఏదైతే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్కి ఇచ్చిన ఫండ్స్ దాంట్లో 20% యూటిలైజ్ చేశారు, మిగతా డబ్బులు ఏమైనాయి, ఈ విధంగా నడుచుకుంటాయా ప్రభుత్వాలు, ట్రాన్స్పరెంట్గా ఉండాలి, మీరు చెప్పే విధానం వేరు, జరిగే విధానాలు వేరు, ఇది ఇబ్బంది అని చెప్పి ఆయన లెటర్లో క్లియర్గా ముక్కుసూటిగా టప్ అని కొట్టారు. దానికి ఏం సమాధానం చెప్తారు? దానికి సమాధానం ఉండాలి కదా. లెక్కలు మా ఇష్టం ఇది అంటే కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఖజానాలో ఉన్న ప్రతి పైసా కూడా ప్రతి వ్యక్తికి బాధ్యత ఉన్నది, ప్రభుత్వంలో ఉన్న వారికి ప్రజలకి అకౌంట్ ఫర్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇప్పుడు నేను ట్యాక్స్ కడుతున్నాను, నాకు తెలియాలి అంటే మీరే డెసిషన్, మీదే మీరే ఖర్చు పెట్టండి, బట్ డెసిషన్ మీదే, బట్ ఈ సద్వినియోగం అవుతుందా లేదా నాకు ఆ నమ్మకం కలగజేయాలి. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫెయిల్ అయింది, అది బీజేపీ ప్రభుత్వం క్వశ్చన్ చేసింది. సైమల్టేనియస్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీజేపీని క్వశ్చన్ చేసింది ఏంటి అంటే, ఏదైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్సో మాకు బుద్ధి తక్కువే ఇన్సెంటివ్ ప్యాకేజ్ అదేమీ వచ్చే స్థితిలో లేదు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వండి అని చెప్పి ఆయన స్టాండ్ మార్చుకున్నారు. సో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్ని స్టాండ్లు మార్చుకుని ఎన్ని కేసులు ఉన్నా కూడా ఈరోజు మళ్ళీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళ డిమాండ్. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అనడం జరిగింది, హోదా అడుగుతున్న వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధానమంత్రి పిఎంఓలో కలిసే విధంగా హోదా పెంచుకున్నారు, కలవడానికి వీలుగా హోదా పెంచుకున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హోదా సంపాదించే విధంగా నడుచుకోవట్లేదు. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వంగా తెలుగుదేశం పార్టీ హామీలు ఇంప్లిమెంట్ చేయించుకుంటున్నాం, సెంట్రల్ గవర్నమెంట్ హామీలు ఇంప్లిమెంట్ చేయించుకుంటున్నాం, ప్రభుత్వంతో మేము అన్ని జాబ్ ప్యాకేజ్ కానీ అన్నీ చేయించుకుంటున్నాం, అన్నీ బ్రహ్మాండం అని వాళ్ళ సొంత హామీలు నెరవేర్చుకుంటున్నారు తప్ప ఏదైతే హామీలు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెప్పించుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆ హామీలు ఏమీ జరగలేదని వాళ్లే చెప్పారు. సో ఇక ప్రధానంగా ఏం జరిగింది, హోదా అన్న వైఎస్ఆర్సీపీ ప్రధానమంత్రిని కలిసే హోదా సంపాదించుకున్నారు, హామీలు అని అడిగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు సొంత హామీలు ఏవో నెరవేర్చుకున్నారు తప్ప ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమీ తెప్పించలేదు. సో రెండు విధాలుగా ఈ ప్రధానమైన పొలిటికల్ పార్టీస్ ఆ విధంగా ఉన్నాయి. సో పబ్లిక్ నుంచి ఇంకొక వాయిస్ కూడా వినిపిస్తుంది,
సో మోడీతో కలిసి పనిచేశారు. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఒకే స్టేజ్ మీద ఉన్నారు. పవన్ కళ్యాణ్ పక్కన ఉండగానే చెప్పాడు, ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ బీజేపీ మాత్రమే ఇవ్వగలదు, బీజేపీ ఇచ్చి తీరుతుందని చెప్పాడు. కానీ మోడీని ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ కలిసింది లేదు, స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడింది లేదు. ఇంత అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా స్పెషల్ స్టేటస్ మోడీని ఇప్పటికి వెళ్ళి కలవడం జరగలేదు, కనీసం అమిత్ షాను కూడా కలవడం జరగలేదు, స్పెషల్ స్టేటస్కి సంబంధించి కానీ ఏపీ ప్రజలకు సంబంధించి కానీ. కారణం ఏంటి? మీరు కారణం ఏంటి అన్నప్పుడు, ప్రధానంగా నేను బీజేపీ కానీ నరేంద్ర మోడీ ఆర్ గాంధీనగర్లో కలిసినప్పుడు నేను ప్రధానంగా చెప్పడం జరిగింది, సార్ మేము కోరుకోని ఆంధ్రప్రదేశ్ని ఇచ్చారు, ఆంధ్ర ఎడ్యుకేషన్ అప్పుడు ఇచ్చుంటే సంతోషం, ఇప్పుడు మేము కోరుకోవట్లేదు, బట్ తెలంగాణ ఫార్మేషన్ బిల్ పెట్టకుండా అరాకోరాగా ఏదో చేసి మాకు ఆంధ్రప్రదేశ్ని ఇచ్చి ఈ విధంగా ఉంది. దానివల్ల ఇదివరకు నా ప్రేరేపించిన ఇతర ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా కొంతవరకు వస్తాయి. సో నాకు ఆ విధంగా నేను యాంటిసిపేట్ చేస్తున్నాను. ఏదైతే ఆంధ్రప్రదేశ్ కట్టుబడి ఉన్నదో ఆ ఇష్యూస్ అన్నీ మీరు డెలివర్ చేయండి, అది కోరుకున్నారు ఆయన. ఒక ఎన్డీఏ పార్లమెంటరీ ఆల్ పార్టీ మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. తర్వాత పలుసార్లు ఇప్పుడు జనరలీ హై లెవెల్గా పొలిటికల్ లీడర్స్ ఏంటంటే అంత ఆబ్వియస్గా కలవరు, మాట్లాడుకోరు, అది అందరికీ తెలిసిన విషయమే. ఏదేమైనా ఒక స్టేజ్ దాటిన తర్వాత ఆయనకు అనిపించింది పవన్ కళ్యాణ్ గారికి, ఈ బీజేపీ ప్రభుత్వం కానీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సినవి ఇవ్వవు అనే అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా క్వశ్చన్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ని, నరేంద్ర మోడీ గారిని, లేదంటే వెంకయ్య నాయుడు గారిని కానీ. లేదా అంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో కానీ అనంతపూర్ కానీ కాకినాడలో లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ మాట్లాడిన రోజున జగన్ గారు స్టాండ్ తీసుకోలేదు, ఆ స్టాండ్ ఢిల్లీని క్వశ్చన్ చేసే స్టాండ్ లేదు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు టీడీపీకి స్టాండ్ లేదు. అంటే ప్రధానంగా నరేంద్ర మోడీ కానీ బీజేపీని నిలదీసింది జనసేన, పవన్ కళ్యాణ్ గారు అనేది ప్రజలందరికీ తెలుసు. దెన్ నో కాన్ఫిడెన్స్ మోషన్కి ప్రేరేపించింది కూడా జనసేన అని అందరికీ తెలుసు. ఈరోజు స్పెషల్ కేటగిరీ స్టేటస్కి కట్టుబడి ఉన్నది జనసేన అని తెలుసు. సో ప్రజలకి ఐడియా ఉంది. అందుకనే ఈరోజు వైసీపీ కానీ టీడీపీ కానీ కొంత భయానికి కారణం ఏంటంటే ఈయన నిబద్ధత అయిన లీడర్, ప్రజాస్పందన ఉన్నది, ఆయన క్లియర్ కట్గా వెళ్తున్నారు. అంటే మీడియాలో వచ్చిన మాట చెప్తున్నాను, ప్రశాంత్ కిషోర్ అని చెప్పి ఒక ఎలక్ట్రల్ పాలిటిక్స్లో అడ్వైజర్ కింద మీడియా మేనేజ్మెంట్, పొలిటికల్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ ఇవన్నీ కొంత శక్తి ఉన్న వ్యక్తి ప్రశాంత్ కిషోర్. అది కూడా మీడియా డైరెక్ట్గా ఆయన నాకు చెప్పలేదు, లేకపోతే జగన్ గారు చెప్పరు కదా. సో వారు ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ చేసే విధానం ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ బాక్స్, రొటీన్గా ఏదో ఈ విధంగా చేయాలి, ప్రజలు మభ్యపెట్టాలి, ఇలా హామీలు ఇవ్వాలి లేకుండా ఈజ్ అవుట్ ఆఫ్ బాక్స్ పాలిటిక్స్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కంపీట్ విత్ హిమ్ అని చెప్పడం జరిగింది. సో ఆ విధంగా ఏంటంటే ఎందుకు ఆ సెంటెన్స్కి వాల్యూ ఉన్నదంటే ప్రశాంత్ కిషోర్కి ఒక వాల్యూ ఉన్నది భారతదేశంలో ఎలక్టరల్ పాలిటిక్స్ మీద. సో ఆయన ఒపీనియన్ అది. సో ఈరోజు మేము అవుట్ ఆఫ్ బాక్స్ పాలిటిక్స్ చేస్తూ ప్రధానమైన పార్టీ కింద ఎమర్జ్ అవ్వగలిగాం. ఈరోజు చూడండి, స్పెషల్ కేటగిరీ స్టేటస్ March 4th తీసుకున్నాం అనుకోండి, రింగ్లోనే అంటే బాక్స్లోనే తెలుగుదేశం లేదు, అవుట్ సైడ్ ఉంది. బీజేపీ కూడా అవుట్ సైడే ఉంది, బయట నుంచి స్పెక్టేటర్స్ కింద చూస్తున్నారు ఏం జరుగుతుంది చూద్దాం అని. చూసిన తర్వాత ఏమైంది, వైసీపీ నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టడం జరిగింది, జనసేన స్పెషల్ కేటగిరీ స్టాండ్ ఎత్తుకుని సడన్గా తెలుగుదేశం నేను ఉన్నాను నేను అడుగుతున్నాను అని చెప్పి చేయెత్తడం జరిగింది. వాళ్ళు కూడా ధర్నాలు చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు. అంటే ఎంత ధర్నా చేశారేంటో చూడండి, మొన్న ఆల్ పార్టీ మీటింగ్ నేను విజయవాడ పవన్ కళ్యాణ్ గారు పంపిస్తే మీరు ఇందాక అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఉన్నారా అన్నారు. నన్ను విజయవాడ ఆల్ పార్టీ మీటింగ్, చలసాని శ్రీనివాసు, ఈ శివాజీ కూడా ఉన్నాడు, మధు గారు ఉన్నారు, దెన్ రామకృష్ణ గారు ఉన్నారు, ఇతర ఇంకా ఆమ్ ఆద్మీ నుంచి ఉన్నారు, లోక్సత్తా నుంచి ఉన్న అలా ప్రధానమైన అదర్ జేఏసీ నుంచి అందరూ నన్ను పంపించడం జరిగింది. నేను ఆ రోజు అన్నాను అనమాట, కళ్యాణ్ గారు మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నన్ను పంపిస్తున్నాను షూట్ చేసేస్తారండి బాబు. లేదు శ్రీధర్, ప్రజలకు అలవాటు అవ్వాలి, కొన్ని ఇష్యూస్కి అన్నిటికీ నేను వెళ్ళడం అన్నది జరగదు కదా, ప్రతి చోట నేనే వెళ్ళాలంటే నా రిప్రజెంటేటివ్స్ వెళ్ళాలి అని చెప్పి నన్ను పంపించడం జరిగింది. సో నేను ఆయన వాయిస్ ఏదైతే ఉన్నదో, ఆయన థాట్ ప్రాసెస్ ఏముందో చెప్పడం జరిగింది. సో మొన్న హైవే దిగ్బంధన చేసాం. యావత్ ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే మా క్యాడరే ఎక్కువ శాతం పార్టిసిపేట్ చేస్తారు, మీరు విజువల్స్ చూడండి. అంటే మీకు స్ట్రక్చర్ లేదు, నిర్మాణం లేదు, క్యాడర్ లేదు అని మిగిలిన పార్టీలు కూడా అంటూ ఉన్నాయి, పబ్లిక్ కూడా అంటున్నారు వీళ్ళకి ఇప్పటివరకు స్ట్రక్చర్ లేవు, జిల్లా డిస్ట్రిక్ట్ కమిటీస్ లేవు, మండల కమిటీస్ లేవు, విలేజ్ కమిటీస్ అసలే లేవు అని.
ఎస్ అవి లేకపోయినా కూడా నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు విజువల్స్ అన్నీ చూడండి, మా ఫ్లాగ్స్ ఎక్కువ ఉన్నాయి, మా క్యాడరే స్పందిస్తున్నారు, మా సపోర్టర్సే స్పందిస్తున్నారు. అది ఒక కాల్, ఒక మెసేజ్, ఒక వాట్సాప్ మెసేజ్, ఒక ఫోన్ మెసేజ్తో, ఒక ప్రెస్ నోట్తో స్పందించారు ఆ విధంగా. అదే ఆర్గనైజేషన్ ఇవన్నీ డెవలప్ చేస్తే మిగతా వాళ్ళకి మ్యూజిక్కే వాళ్ళకి ఒకటి. రెండోది ఏంటంటే ఈరోజు మీరు అనుకున్న విధంగా ఏవైతే లోటుపాట్లు మమ్మల్ని చెప్తున్నారో అవన్నీ కూడా నెక్స్ట్ వన్ వీక్లో అవన్నీ కూడా రీఆర్గనైజ్ చేస్తాను. అందరికీ, అందరు మా ఇంపార్టెంట్ లీడర్స్ అందరికీ బాధ్యతలు ఇచ్చారు. ప్రతి డిస్ట్రిక్ట్కి వెళ్ళి మాట్లాడండి, ఇంపార్టెంట్ లీడర్స్ అన్ని, క్యాడర్ని, సపోర్టర్స్ని, అన్ని వర్గాల్ని కన్సల్ట్ చేసి మేనిఫెస్టోలో ఏమేమి ఇష్యూస్ పెడితే బాగుంటుంది, ప్రజలు ఏమేమి కోరుకుంటున్నారు, ఎలాంటి నాయకుడు ఈ ఏరియాలో అయితే బాగుంటుంది, అవన్నీ కూడా చూసి మేము రిపోర్ట్ సబ్మిట్ చేయబోతున్నాం. సో ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో, ఏదైతే పొలిటికల్ పార్టీస్ రా 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 అంటున్నారో అవన్నీ కూడా చేయబోతున్నాం. సార్వత్రిక ఎన్నికలకు ముందే పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి, మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి, మండల పరిషత్తులు రాబోతున్నాయి, జిల్లా పరిషత్తులు రాకపోతున్నాయి. ఇప్పటి వరకు కూడా మీకు పూర్తి స్థాయిలో క్యాడర్ లేదు, ఉన్న క్యాడర్ కూడా చాలా నా మాత్రం ఫ్యాన్స్ వాళ్ళు వీళ్ళు మాత్రం ఈ ఎలక్షన్ అలా ఫేస్ చేస్తారు, వీటిలో మీరు కంటెస్ట్ చేసే పరిస్థితి ఉందా గ్రౌండ్లో? అంటే మీరు ఏదైతే మా సపోర్టర్స్ గురించి మాట్లాడుతున్నారో, ఒక వర్గం నుంచి, ఒక క్యాస్ట్ నుంచి, ఒక రీజన్ నుంచి లేరు, యావత్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నారు, అది కూడా మీరు గ్రహించాలి. అండ్ ఎందుకు ఇంతమంది క్యాడర్ ఉన్నారు, మిగతా హీరోలకి లేరా, లేకపోతే మిగతా పొలిటికల్ లీడర్స్ లేరా అంటే, నిబద్ధతతో ప్రయాణించిన పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఇంత సపోర్ట్ బేస్ రాగలిగింది. అండ్ ఈరోజు జనసేన కూడా ఎందుకు అన్ని ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తాం, ఇంక్లూడింగ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా, వీఆర్ రెడీ ఫర్ ఇట్. మీరే ఆశ్చర్యపోతారు, ఇంత తక్కువ వ్యవధిలో, ఒక 10 రోజులు 20 రోజుల్లో, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక డిస్ట్రిక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ 2 రాష్ట్రాల్లో క్రియేట్ చేసేయబోతున్నాం. సో ఇంత తక్కువ టైంలో ఇంత ఏ విధంగా ఎందుకు చేయగలిగారంటే, బ్యాక్గ్రౌండ్ హోంవర్క్ లాస్ట్ 3 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. సో మేము రాజకీయం నేర్చుకున్నాం, రాజకీయం నేర్చుకున్నప్పుడు ఏంటంటే ప్రతిదీ ముందర పెట్టడం అవసరం లేదు, జస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, జస్ట్ బొట్టు పెట్టాలంతే. సో ఎప్పుడైతే బొట్టు పెట్టామో స్ట్రక్చర్ అంతా వచ్చేస్తుంది కాబట్టి, దెన్ న్యాచురల్లీ ప్రతి ఏరియాలో కూడా కొంత ఏమవుతుందంటే, టీడీపీని తో ఘాటుగా పోటీ చేయగల, స్పందించగలరా వాళ్ళతో, ఓల్డ్ పార్టీ లేదా వైసీపీతో స్పందించగలరా. ఏదేమైనా కూడా రాజకీయంలో ఎవరితోనూ పోటీ పడలేరు అనేది ఏముండదు. మీకు అందరికీ తెలిసిన విషయమే, ఎన్టీ రామారావు గారే ఓడిపోయారు, మళ్ళీ కాంగ్రెస్ ఓడిపోయి 26 ఎమ్మెల్యే నుంచి మళ్ళీ ప్రభుత్వం ఫామ్ చేసింది, మళ్ళీ 2వసారి చంద్రబాబు నాయుడు ఓడిపోయారు, మళ్ళీ ఈరోజు గెలవడం జరిగింది మా మద్దతు అని, బీజేపీ మద్దతు. సో ఇదేమి శాస్త్రం కాదు, ప్రజలు కోరుకున్నది క్లీన్ అండ్ ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్. 100% లోకల్ బాడీస్లో పోటీ చేస్తున్నాం, డిస్ట్రిక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో, స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 2 తెలుగు ప్రధాన రాష్ట్రాల్లో కూడా మేము క్రియేట్ అయిపోతుంది, అది కూడా అతి తక్కువ టైంలో. మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఈ విధంగా కూడా చేయొచ్చా అన్నది. పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారిని ఫాలో అయ్యి ఉండుంటే ఇంత పెద్ద స్టార్ అయ్యి ఉండేవారే కాదు, అంటే యాక్టింగ్ కానీ, ఒక సినిమా మూవీ మేకింగ్లో కానీ. ఎందుకనంటే చిరంజీవి గారు కూడా ఎన్టీ రామారావుని, నాగేశ్వరరావుని, శోభన్ బాబుని, కృష్ణని ఫాలో అయ్యి ఉంటే చిరంజీవి గారు కూడా ఇంత స్టార్ అయ్యేవారే కాదు. చిరంజీవి గారు ఆ ప్రధానమైన 4 హీరోస్ని డిఫరెంట్గా డ్యాన్సింగ్ కానీ, ఫైటింగ్ స్టైల్ కానీ, యాక్టింగ్లో టాలెంట్ చూపించారు కాబట్టి చిరంజీవి గారు ఈరోజు మెగాస్టార్ అయ్యారు. అదేవిధంగా చిరంజీవి గారు తర్వాత ఒక మెగాస్టార్ ఇంట్లోంచి ఇంకో స్టార్ రావాలంటే అంత ఈజీ కాదు. అంటే పెద్ద చెట్టు దగ్గర చిన్న చెట్లు ఉన్నట్టు, లేదా పెద్ద లీడర్ దగ్గర పిల్లలు కూడా ఎదగలేని స్థితిలో ఉన్నప్పుడు ఇంచుమించుగా ఒక పవర్ స్టార్గా ఎదగడం ఎందుకు జరిగింది పవన్ కళ్యాణ్ గారు అంటే, ఆయన జీవన శైలి, ఆయన థాట్ ప్రాసెస్, యాక్టింగ్ టాలెంట్, బీయింగ్ డిఫరెంట్. ఈరోజు పొలిటికల్ వ్యవస్థలో కూడా ప్రధానమైన అంశాల్లో ఆయనకి అందరూ క్లీన్ చిట్ ఇస్తారు, ఇవి ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్ గారు కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానీ, టీడీపీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ కానీ, ఇతర పొలిటికల్ పార్టీస్. వెరీ క్లీన్ పర్సన్, ట్రాన్స్పరెంట్ పర్సన్, డబ్బు ఆశించని పర్సన్, ప్రజల్ని మోసం చేయని పర్సన్, ఇవైతే ప్రధానమైన ఒక పొలిటికల్ లీడర్కి ఉన్న లక్షణాల్లో అందరూ ఏకీభవిస్తారు. మిగిలిందల్లా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు, ప్రజలకి తన వాయిస్ కానీ మెసేజ్ తీసుకునెళ్ళడం కానీ, తన తరఫున మాట్లాడడానికి. ఇప్పుడు నాకు ఒక అధికారం ఇచ్చారు ఆయన తరఫున మాట్లాడడానికి. నేను బై బర్త్ చిన్నప్పటి నుంచి కూడా మెరిట్ స్టూడెంట్ని, మా ఫ్యామిలీ కూడా పెద్ద ఫ్యామిలీ, ఎక్కడ కూడా ఒక ఇష్యూ లేని ఫ్యామిలీ, అంటే గత 100 సంవత్సరాల నుంచి.
సో ఆయన ఎన్నుకున్న వాళ్ళని కూడా అలాంటి వాళ్ళని ఎన్నుకుంటున్నారు. నా వాయిస్, నా ఇమేజ్ క్యారీ చేసే వాళ్ళని ఎన్నుకుంటున్నారు. సో అది ప్రధానంగా ఆయన సేఫ్టీ తీసుకున్నది. సో ఆయన వాయిస్ ఎప్పుడైతే ప్రజలకి అందరికీ కింద వర్గాలకు కూడా తీసుకునెళ్తే ఆటోమేటిక్గా స్పందన వస్తుంది. మీరు ఒకటి గ్రహించండి, జగన్ గారు పాదయాత్రలో ఉన్నట్టు అక్కడ ఉగాది సెలబ్రేట్ చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు కాబట్టి రెండు మూడు ప్రధానమైన కళాక్షేత్రాల్లో సెలబ్రేట్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక దళిత వార్డులో ఒక వెనుకబడిన వర్గాలు రిప్రజెంట్ చేస్తున్న ఏరియాలో వాళ్ళకి ప్రధానమైన ఇష్యూస్ ఇంకా సాల్వ్ అవ్వలేదు, అది దృష్టికి తీసుకుని వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారిని సిఆర్డీఏకి. ఏంటంటే ఈ కాంపెన్సేషన్, ల్యాండ్ కాంపెన్సేషన్ హైకోర్టు ఆర్డర్స్, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. అసైన్మెంట్ భూమిలో ఏదైతే దళితులకి అరెకరం ఎకరం ఇచ్చిన వాళ్ళకి కూడా సమానంగా కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి ఒక ఫుల్ జడ్జ్ బెంచ్ జడ్జ్మెంట్ ఉన్నది. హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు ఆర్డర్ అవి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు దళిత వర్గాల నుంచి. అంటే ఎందుకు దళిత వర్గాలు అన్నాం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు బడా బాబులు ఎవరో ఎవరికి వత్తస్ పలకట్లేదు. వెనకబడిన వర్గాలకి అది కూడా హాఫ్ ఏకర్ వన్ ఏకర్ ఉన్న అసైన్ ల్యాండ్లు ఉన్న వాళ్ళకి లంక భూములు ఉన్న వాళ్ళని రిప్రజెంట్ చేయడానికి చెప్పి ఒక సిగ్నల్ ఇవ్వడానికి అని చెప్పి వారితో ఉద్దండరాయి పాలనలో ఉగాది సెలబ్రేషన్స్ చేయడం జరిగింది. సో అంటే ప్రతిదీ కూడా చెప్పనవసరం లేదు, ప్రజలకి పొలిటికల్ పార్టీస్కి ఇతరులకు కూడా మెసేజ్ ఉంటుంది. ఇప్పుడు క్యాపిటల్ ఏరియాలో ఏనాడైనా ఒక ప్రభుత్వం ఖర్చుతో ఒక పెద్ద భోజనం ఏదో పెట్టారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక విలేజ్లో వెళ్ళి కాఫీ తాగారా, టీ తాగారా? మీరే చూడండి. జగన్ గారు అపోజిషన్ పార్టీ, ఈ మధ్యకాలంలో అసెంబ్లీకి కూడా వెళ్ళట్లేదు. సరే ఆయన పొలిటికల్ డెసిషన్ అయింది, బట్ ఏ విలేజ్లోకి వెళ్ళినా కాఫీ తాగారా? పోయిన ఆయనకి ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక మంచినీళ్ళు తాగారా? భుజమే చేయి తట్టారా? అక్కడ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ అవుతున్నది, అక్కడ సిఆర్డీఎల్ అవకతవకలు జరుగుతున్నాయి, అక్కడ నడుచుకుని వెళ్ళి చూసారా? మేమన్నీ చూడడం జరిగింది. అంటే ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ మా ఊరికి వచ్చారు, మా ఇంటికి వచ్చారు, ఏదో బాలకృష్ణ డైలాగ్ ఉన్నట్టు వచ్చారు, మాకు కనబడ్డారు, మా భుజమే తట్టారు, ఇంకా అంతకంటే ఏం కావాలి? సో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, తాట తీస్తానన్నారు, వీళ్ళందరూ కోర్టుకు వెళ్తానంటే అది. సో ప్రజలకి తెలిసిపోతుంది ఒక లీడర్ నడవడి. మెగాస్టార్ రాజ్యసభ పీరియడ్ కూడా కంప్లీట్ కావస్తుంది, మెగాస్టార్ ఏమైనా జనసేనలకు వచ్చే అవకాశం ఉందా, ఏమైనా తీసుకొస్తున్నారా? లేదండి, పొలిటికల్గా చిరంజీవి గారు వేరు, పవన్ కళ్యాణ్ గారు వేరు. అన్నయ్య అయ్యి ఉండొచ్చు, మేము గౌరవిస్తాం చిరంజీవి గారికి, అందులో డౌటే లేదు. అండ్ ప్రధానంగా ఇంకో మాట కూడా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు ప్రజలందరికీ చెప్పమన్నది ఏంటంటే, నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు పొలిటికల్ పార్టీలో ఉండరు. ఓకే, స్పందించి ప్రజాసేవ చేయడానికి ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు సపోర్ట్ చేయండి, అది వేరే ఇష్యూ. ఇప్పుడు నాగబాబు గారు ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారంటే, మా తమ్ముడు ఏమి అడగడు ఎప్పుడు కూడా, కానీ నాకు బాధ్యత, ఎంత కష్టపడుతున్నాడు సింగిల్గా, నా బాధ్యత, నాకు ఏదైనా బాధ్యత ఇస్తే నేను నిలబెట్టుకుంటాను అన్నారు. నేను చేస్తాను, ఏమి ఆశించకుండా, నేను నాకు ఎంపీ వద్దు, ఎమ్మెల్యే వద్దు, నేను ఎవరి పేరు కూడా రికమెండ్ చేయను అని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఒక మీడియాలో. సో అది వాళ్ళ బ్రదర్ ఉన్న సెంటిమెంట్ కానీ, లవ్ అండ్ అఫెక్షన్. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాజకీయం ఏ విధంగా చేయబోతున్నారు అంటే, మీకు తెలియవలసిన విషయం, మనకు పీవీ సింధు అనమ్మాయి షటిల్ బ్యాడ్మింటన్ మన ఒలింపియన్, సానియా మీర్జా, సైనా నెహ్వాల్ ఇలాంటి ముగ్గురు అమ్మాయిలు ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా వాళ్ళు ఏంటంటే కోర్టులో, మామూలుగా ఒక కోర్టులో ఏంటంటే వీళ్ళు ఒక పక్క ఉంటారు, అటుపక్క ఒకళ్ళు ఉంటారు. బట్ వీళ్ళు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వచ్చిన అయిన తర్వాత వీళ్ళందరూ ఏంటంటే ఒక సైడ్ వాళ్ళు ఉండి రెండో సైడ్ ఇద్దరు ప్లేయర్స్తో కానీ ముగ్గురు ప్లేయర్స్తో ఆడతారు. ఎందుకు ఆడతారు అంటే స్కిల్ ఇంప్రూవ్ అవ్వడానికి. వీళ్ళు షార్ట్ కొట్టినవంటే అక్కడ ముగ్గురు ఉంటారు అవతల పక్క, వాళ్ళు వెంటనే షార్ట్ వెంటనే వచ్చేస్తుంది. స్కిల్ ఒకటి, ఫాస్ట్నెస్ ఒకటి, స్ట్రెయిన్ అంటే స్టామినా పెంచుకోవడానికి, క్విక్నెస్ అంటే ఎబిలిటీ టు రియాక్ట్. ఈరోజున్న రాజకీయ వ్యవస్థలో, ఈరోజున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థలో పవన్ కళ్యాణ్, సానియా నెహ్వాల్ లేదా సానియా మీర్జా, పీవీ సింధులో ఒక సైడ్ ఉంటే అటుపక్క చంద్రబాబు నాయుడు, జగన్ గారు, బీజేపీ నాయకులు ఉన్నారు. ఆ విధంగా ఫైట్ నడుస్తుంది. అల్టిమేట్లీ మీ ఒలింపియన్ ఏ విధంగా గెలిచిందో అమ్మాయి, ఆ విధంగా మేము రాజాధికారం కానీ ప్రజా శ్రేయస్ కోసం డెఫినెట్గా మేము గెలుస్తాం. సో జనరల్ ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ఎన్ని సీట్లు కంటెస్ట్ చేయబోతుంది? మాకు స్ట్రెంగ్త్ అయితే అన్ని ఏరియాస్లో ఉన్నాయి, పొలిటికల్గా అన్ని ప్లేసెస్లో కంటెస్ట్ చేయబోతున్నాం. 175 సీట్స్లో ఆల్ సీట్స్ ఆంధ్రప్రదేశ్, మోస్ట్ ఆఫ్ ద సీట్స్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో ఎన్ని సీట్లు కంటెస్ట్ చేయాలి? మోస్ట్ ఆఫ్ ద సీట్స్. దెన్ పొలిటికల్ డెసిషన్స్ ఏమైనా ఉన్నా కూడా అప్రోప్రియట్ టైంలో తీసుకుంటారు. బట్ కంటెస్ట్ అయితే మటుకు యావత్ ఆంధ్రప్రదేశ్ ఆల్ కాన్స్టిట్యూన్సీస్ కంటెస్ట్ చేస్తున్నాం. పార్టీ వ్యవహారాలు కూడా ఎవరితో పొత్తు పెట్టుకునే అవకాశం లేదా?
ప్రస్తుతానికైతే పొత్తు అన్నది వాళ్ళ నడవడి బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని వాళ్ళతోనే డిఫర్ అయి బయటకు రావడం జరిగింది. ఎందుకనంటే మీ ద్వంద్వ వైఖరి, ఈ వైఖరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టం చేకూరారు. బీజేపీ అంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎత్తేసింది, స్పెషల్ ఇన్సెంటివ్స్ ఎత్తేసింది, స్పెషల్ ఇన్సెంటివ్ ప్యాకేజ్ ఎత్తేసింది, జిఎస్టీ ఇన్సెంటివ్స్ ఏదైతే ఇతర రాష్ట్రాలకు ఇస్తుందో అది ఇవ్వట్లేదు. సో ఇవన్నీ సార్ జగన్ గారు అంటే ఆయన ఆయన స్పందన మీ అందరికీ తెలుసు సార్, కేసులు అవన్నీ ఉన్నాయి. సో జరిగేది జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీలో లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాము, చాలా నష్టపోయామనే యాంగిల్లో మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు? ఒక లైన్లో ఏమన్నారంటే, ఇప్పుడు ఈరోజు మనకు కానీ మన చేతిలో కానీ ఒక 10 మంది ఎంపీలు, 10 మంది, ఒక 100 మంది, 50 మంది ఎమ్మెల్యేలు ఉండుంటే వీళ్ళందరినీ అడగన అవసరం లేదు కదా నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టమని, మనమే కదా పెట్టేవాళ్ళం అని ఆ లైన్లో, ఆ కాన్వర్జేషన్లో, ఒక సర్టెన్ డిస్కషన్లో ఆ లైన్ అన్నారు. నేను ఆ రోజు పోటీ చేసి ఉంటే నాకు వచ్చేవారు కదా, నా నెంబర్స్ ఉన్నప్పుడు నా నెంబర్స్తో నేను వేరే విధంగా రాజకీయం చేసి ఉండేవాడిని కదా, ఫోర్స్ చేసేవాడిని కదా, ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, సెంట్రల్ గవర్నమెంట్ని, మన యూనియన్ గవర్నమెంట్ని మనం ఫోర్స్ చేసేవాళ్ళం కదా. ఆ ఫోర్స్ చేయడానికి బార్గెనింగ్ పవర్ తక్కువ ఉన్నది కదా. ఇప్పుడు నాకు ఎమ్మెల్యేలు ఎంపీలు లేకపోవడం వల్ల ఆ మిస్టేక్ నేను చేయను, ఖచ్చితంగా అన్ని ప్లేసెస్లో నేను కంటెస్ట్ చేస్తాను. ఎందుకు? ప్రజలు డిమాండ్స్, ప్రజలు కోరుకునేవి మిగతా వాళ్ళు నిలబెట్టలేకపోతున్నారు కాబట్టి, మిగతా పొలిటికల్ పార్టీస్ డెలివర్ చేయలేకపోతున్నారు కాబట్టి మన మెంబర్స్ డెలివర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నారు ఆయన. సో జనసేన పార్టీతో పవన్ కళ్యాణ్తో 40 మంది టీడీపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని ఒక ప్రచారం జరుగుతుంది. టచ్లో ఉన్నారంటే తీసుకొస్తారా వాళ్ళని, మీ పార్టీలో జాయిన్ చేసుకుంటారా, లేకపోతే ఎంతమంది టచ్లో ఉన్నారు, ఎవరెవరు టచ్లో ఉన్నారని చెప్పగలరా? అంటే పేర్లు చెప్పడం సరైనది కాదు, ఎందుకంటే ఇతర పొలిటికల్ పార్టీస్లో ఉన్న ఎమ్మెల్యేలు, దానికి ఎక్స్టెన్షన్ అంటే ఒకటి ఎమ్మెల్యేలే కదా, ఎమ్మెల్యే వాళ్ళ పిల్లలు కానీ, వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎంతమంది వాళ్ళు వాళ్ళ పెళ్ళిళ్ళకి ఆటికి పిలిచారన్నది ఓపెన్గానే చెప్తున్నాను. అప్పుడు పిలిచినప్పుడు కానీ కలిసినప్పుడు కానీ, లేకపోతే మొన్న ఒక మాట కూడా అన్నారు ఎయిర్పోర్ట్లో వెళ్ళినప్పుడు, కలిస్తే వాడు వేరే ఎమ్మెల్యే వేరే పార్టీ వాడు, నేను మాట్లాడకుండా ఉంటానా, ఎవరో ఈవెన్ చంద్రబాబు నాయుడు కలిసినా జగన్ ఎదురైపడినా నేను నమస్కారం, ప్రతి నమస్కారం ఇస్తాం, అది సంస్కారం అని చెప్పి క్లియర్గా చెప్ప. సో రాజ్యాల్లో జరిగే ఇష్యూస్, ఈ రాజ్యాధికారం ఏదైతే చంద్రబాబు నాయుడు కానీ లేదా జగన్ గారు చేసే వ్యవహారాలు, వాళ్ళు దగ్గరగా ఉన్నారు కాబట్టి వీళ్ళే కదా మనకు చెప్పేది. ఇప్పుడు ఏదో మీడియా వ్యవస్థ నుంచి కొంతవరకు వచ్చిన కొన్ని ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అన్నది ఈ వ్యవస్థ నుంచే రావాలి, వచ్చింది, అందుకని ఆయన చెప్పడం జరిగింది. బట్ వీలైనంత వరకు కొత్త వాళ్ళకే ఛాన్స్ ఇవ్వాలని చెప్పి ప్రధానంగా ఆయన నమ్మేది గట్టిగా. కొంతవరకు 5% 10% సీనియర్స్ ఉంటే గైడెన్స్ కానీ, లేకపోతే ఏ విధంగా నడుచుకోవాలో అందరికీ గైడెన్స్ ఇవ్వడానికి కూడా బాగుంటుందని కూడా నమ్ముతారు. మీరు అనుకున్న విధంగా అక్కడ ఉన్న 40 ఎమ్మెల్యేలు, ఇక్కడ ఉన్న 20 ఎమ్మెల్యేలు, 2 పొలిటికల్ పార్టీ ఇక్కడ తీసుకుని వచ్చి పెట్టే విధానమే లేదు వైసీపీ జనసేన పార్టీకి. అంటే 2 పొలిటికల్ ప్రధాన పొలిటికల్ పార్టీస్ అక్కడ తీసుకుని వచ్చి చేయడం అనేది లేదు. సో బయట నుంచి ఇంకొక వాయిస్ కూడా వినిపిస్తుంది, ప్రజారాజ్యం పార్టీ వల్ల చాలామంది నష్టపోయారు, వాళ్ళు జాయిన్ అవ్వడానికి కూడా భయపడుతున్న పరిస్థితి ఉంది. అలాగే వేరే వరకు వేరే పార్టీల నుంచి రావడానికి కూడా చాలామంది భయపడుతున్న పరిస్థితి ఉంది జనసేన పార్టీకి సంబంధించి అంటున్నారు. అంటే మిక్స్డ్ వాయిస్ ఎప్పుడు ఉంటుంది కదండి. సీ జనరలీ ఏంటంటే నమ్మకం కలగాలి, ఆ నమ్మకం మేము ఇస్తాము. రెండోది ఏంటంటే ప్రజారాజ్యానికి జనసేనకి సంబంధం లేదు, అస వెరీ క్లియర్ కట్ ఐడియల్స్ దగ్గర నుంచి ఇవన్నీ. ఒక్క మాట నేను చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు సినిమా హీరో అవడం యాక్సిడెంట్, పొలిటికల్ లీడర్ కానీ ప్రజల ఇష్యూ స్పందించాలని చిన్నప్పటి నుంచి ఆయన తత్వం ఉన్నదంట. సో ఏదో ఒక నేను ఒక వయసు వచ్చిన తర్వాత నేను జీవించడానికి, లేకపోతే నా బాధ్యత, నా ఫ్యామిలీ మెంబర్స్కి బాధ్యత ఉంటుంది కాబట్టి అది లివింగ్ కోసం సంపాదించాలని చెప్పి నేను సినిమాలకల్లోకి వెళ్ళాను. కానీ నాకు చిన్నప్పటి నుంచి ప్రజల కోసం, ప్రజలకి ఏవైతే ఈ ప్రభుత్వాలు డెలివర్ చేసేవలసిన వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, కాన్స్టిట్యూషనల్ గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో అవి జరగనంత వరకు నాకు ఎప్పుడూ ఆ తపనే ఉంటుంది. మా అమ్మని కూడా నేను ఈ మధ్యన కలవలేదు. ఎందుకు అంటే, మా అమ్మని ఎందుకురా ఇవన్నీ కార్యక్రమాలు అన్నీ పెట్టుకుంటావు, హ్యాపీగా హీరోగా ఉన్నావు, అవి చేసుకోవచ్చు కదా, ఆ మాట వినకూడదని చెప్పి నేను ఈ మధ్యకాలం గత 1 మంత్ నుంచి కూడా నేను కలవలేదు అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఎక్కువ కమిట్మెంట్ ఫ్యామిలీ కన్నా ప్రజలతో కమిట్మెంట్ ఉన్నది. ఈ డెమోక్రటిక్ ప్రాసెసెస్లో, ఈ కాన్స్టిట్యూషనల్ ఈ వ్యవస్థలో సరి అయిన వ్యవస్థలని సరిగ్గా సక్రమంగా పనిచేయట్లేదని గట్టిగా నమ్ముతున్నారు. సో అందుకనే మనం నిలదీయాలి, మనం నిలబెట్టాలి. ఈ వ్యవస్థలకి ఏదైతే గౌరవం ఇవ్వాలో ఆ గౌరవం ఇచ్చే బాధ్యత మనది. మనం ఇతర పొలిటికల్ పార్టీస్ లాగా అటు ఇటు చేయడం అనేది సరికాదు. వ్యవస్థని గౌరవిస్తూనే
ప్రజా అధికార ప్రజలకి అధికారం కానీ ప్రజలకి శ్రేయస్సు చేసే విధంగా నడవడమే జనసేన. ఏపీ మంత్రి లోకేష్ మీద కొన్ని కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్. సో అవినీతి బాగా చేస్తున్నారు, రాష్ట్రం భ్రష్టపట్టిపోతుంది, వాళ్ళ తాత బ్రతికి ఉంటే ఆత్మ క్షోభిస్తుంది, వాళ్ళ తాత పైన ఉన్నప్పటికి కూడా వాళ్ళ తాత ఆత్మ క్షోభిస్తుంది అని ఇలాంటి సీరియస్ కామెంట్స్ ఎందుకు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది 4 సంవత్సరాల తర్వాత? 4 సంవత్సరాల తర్వాత ఎందుకు చెప్పవలసింది? 4 గంటలు నిజంగా 4 అయ్యి ఉండకపోవచ్చు. నేను పలుసార్లు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా కాషన్ చేయడం జరిగింది, చెప్పడం జరిగింది, ఇవి వింటున్నాను ఇలాంటివి చెప్తున్నారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొంత సున్నితమైన మనసు పవన్ కళ్యాణ్ గారు, మిగతా పొలిటికల్ లీడర్స్ లాగా నువ్వు దొంగ నువ్వు ఇది చేసావు ఆ తత్వమే లేదు. ఇప్పుడు ఏదైనా చెప్పే విధానం మనం ఒక మాట చెప్తే సరిపోదా? అంటే మీ అధ్యక్షుల వారి దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా ఆయన కరప్షన్కి సంబంధించి, లోకేష్ కరప్షన్కి సంబంధించి? 100% ఆధారాలు బేస్ చేసుకుంటే నేను కానీ మా నాయకుడు కానీ నడుచుకుంటాం. ఆధారాలు ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు నువ్వు దొంగ లేకపోతే నువ్వు తప్పు చేసావు నువ్వు సరిగా చేయట్లేదు కూడా అనరు అని కూడా నేను చెప్తున్నాను. ఆధారాలు ఉన్నప్పుడు కూడా ఎందుకునంటే ఆయన తత్వం అది, మీరు సరి చేసుకోండి. 2 ప్రధానమైన విషయాలు చెప్పడం జరిగింది లోకేష్ గారి గురించి. 1, లోకేష్ గారు కొన్ని తప్పులు చేస్తున్నారు సరిదిద్దుకోండి అని నేను చెప్పడం జరిగింది. 2 ఆస్పెక్ట్ ఏంటంటే మీకు తెలియకుండా జరుగుతుందా తెలిసి జరుగుతున్నదో నాకు తెలీదు, మీరు అది చూసుకోండి అని చెప్పడం. 3వది ఏంటంటే లోకేష్ గారు ఆ రోజు అవార్డ్స్ ఇవ్వడం, నంది అవార్డ్స్ కానీ సినిమా అవార్డ్స్, 2-3 అవార్డ్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఎవరో క్వశ్చన్ చేశారు ఈ అవార్డ్స్ ఏంటి అదేంటి పద్ధతి ప్రకారంగా లేదు, ఆ కమిటీలో ఒక వర్గం వాళ్ళే ఎక్కువ శాతం ఉన్నారు, ఆ సినిమాకి ఆ విధంగా ఆ కేటగిరీలో ఇవ్వకూడదు, లేదంటే ఈ సినిమాకి ఈ విధంగా ఇచ్చుండకపోవచ్చు, ఇంకా పలు సినిమాలు ఉన్నాయి పలు హీరోలు ఉన్నారు వాళ్ళని తీసుకోలేదు కన్సిడరేషన్లో అని చెప్పి జనరల్గా సినిమా వ్యవస్థలో ఉన్న కొంతమంది సీనియర్స్ కానీ స్పందించడం జరిగింది. దానికి లోకేష్ గారు ఎలా స్పందించారంటే నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్, అంటే హైదరాబాద్లో ఉన్న వ్యక్తి నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ అంట, వాళ్ళు స్పందించే విషయాలు నేను నేను నిబద్ధతకి ఏమీ లేదు, నేనేమి డిస్కషన్లోకి తీసుకోవాలని అవసరం లేదన్నారు. లోకేష్ గారు మర్చిపోతున్నారు ఈ రోజుకి కూడా, ఆ రోజే కాదు ఈ రోజుకి కూడా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్లో బుజ్జి కొడుకు ఉన్నాడు, దేవాంశ్ ఉన్నాడు, వారి భార్యమణి ఉన్నారు, వారి తల్లిగారు కూడా ఉన్నారు. ఇంకోటి గ్రహించవలసిందంటే లోకేష్ గారు 10 ఇయర్స్ జాయింట్ క్యాపిటల్ ఉన్నది. ఈ రోజుకి కూడా ఏపీ రీయార్నర్ బిల్ ఏదైతే 2014లో పెట్టిన దానికి అమెండ్మెంట్ రానంత వరకు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ హైదరాబాదే క్లియర్గా. మొన్న ఈ మధ్యన ఒక మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది, మ్యాప్ ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ హైదరాబాదే చూపించారు కానీ అమరావతి చూపించలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలిస్తుంది ఏ విధంగా నడుచుకుంటుందంటే బీజేపీతో సఖ్యతగానే ఉన్నారు కదా మొన్నటి వరకు, మార్చి 4th వరకు. అంటే ఇంకో దీనికి ఇంకో విషయం కూడా చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ వారు. సో ఇక్కడ మన రాజధాని ఏమో అమరావతిలో పెట్టుకుని మనం ఇక్కడ హైదరాబాద్లో ఉంటే అమరావతి అభివృద్ధి శరవేగంగా జరగదు కాబట్టి మేము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాము షిఫ్ట్ అయ్యాము అని చెప్తున్నాను. కరెక్ట్, నేను అనేది కరెక్టే. దానికి నడవడి చూడండి, వారు అన్న మాటనే ఏకీభవిస్తాను 100%. మనం అందరం అక్కడ ఆంధ్రప్రదేశ్ వ్యక్తులందరూ ఆంధ్రప్రదేశ్లో ఉంటే బాగుంటుంది. ఒక ఛానల్, ప్రధానమైన ఒక ఛానల్ పలు ఇంటి ఓనర్స్ని అన్నీ అడగడం జరిగింది, మీ కులం ఏంటి గోత్రం ఏంటి అడుగుతున్నారు. ఇలాంటి వ్యవస్థ ఉన్నప్పుడు విజయవాడలోకి ఇతరులందరూ ఏ విధంగా వస్తారు? అది మార్పు రావాలి లోకల్గా ఉన్న విజయవాడ ఉన్న వ్యక్తుల్లో కానీ ప్రభుత్వంలో. ప్రభుత్వం ఆఫీషియల్గా లెటర్ పెట్టిందా అమరావతిని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ డిక్లేర్ చేయమని? అమెండ్మెంట్ తీసుకుని వచ్చిందా? పార్లమెంట్లో పెట్టాలి కదా. ఓకే, సో అది పెట్టలేదు. సో అక్కడున్న వ్యవస్థ కానీ అక్కడున్న సెట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ కమ్యూనిటీ ఒక వర్గం ఏదైతే తెలుగుదేశం ప్రధానంగా ఉన్న వాళ్ళు ఇతరులు రాకూడదంట, వాళ్ళు వాళ్లే ఉండాలంట. 1, హైదరాబాద్ ఈరోజు 400 సంవత్సరాలు ఉన్న హైదరాబాద్ కింద ఈరోజున గుడ్ విల్ ఎందుకు అని అంటే అందరినీ యాక్సెప్ట్ చేశారు. తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజుకి కూడా అందరినీ యాక్సెప్ట్ చేస్తున్నారు. అందుకనే ఈరోజు హైదరాబాద్ షైనింగ్ క్యాపిటల్ కింద ఉన్నది. ప్రతి వ్యక్తుల్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది, ఒక కాస్మోపాలిటన్ బ్రహ్మాండమైన సిటీ కింద డెవలప్ అయింది. ఎప్పుడైతే ఇంక్లూజివ్నెస్ నేచర్ ఉంటుందో, పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు, ఎక్స్క్లూజివ్నెస్ నేనే ఉండాలి నా వాళ్లే ఉండాలి కాదు, అమరావతిలో అందరూ కావాలి అందరూ కోరుకోవాలి అనే విధంగా ఉంటేనే అక్కడ డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకు ఆ పరిస్థితి ఉంది అక్కడ ఒక వర్గం మాత్రమే ఉండాలి లేకపోతే ఒక వర్గం మాత్రమే లీడ్ చేయాలి మిగిలిన వాళ్ళందరినీ అనేది? అంటే మరి వాళ్ళ తత్వం మారాలి కదా. ఇప్పుడు తత్వం మారినంత వరకు ఆ విధంగానే ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం ట్రావెల్ చేస్తే మంచోడు, తెలుగుదేశం గురించి చక్కగా మాట్లాడితే మంచి మీడియా,
తెలుగుదేశం నిలదీస్తూ ఏదైనా ఒక పేపర్లో ఆర్టికల్ రాస్తే వాడు ప్రజా వ్యతిరేకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకే వ్యతిరేకం. ఏదైనా మీరు ఒక క్వశ్చన్ రేజ్ చేయండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫెయిల్యూర్, ప్రజా వ్యతిరేకి. సోమవీరరాజు గారు అని ఒక బీజేపీ నాయకుడు ఉన్నారు, వారు నిలదీశారు. ఆయన ఒక సొంత ఎజెండా అంటారు. మానికేరావు గారు ఎండోమెంట్స్ మినిస్టర్గా ఉండి నిన్న ఎక్స్ ఎండోమెంట్స్ నిన్న డీజీపీ గారు లెటర్ ఇచ్చారు, పలానా శివాజీ ఒక లెటర్ ఇలాగ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది, దాని మీద యాక్షన్ తీసుకోండి, చూద్దాం నిజంగా యాక్షన్ తీసుకుంటారా లేదా. శివాజీకి నోటీస్ ఇచ్చి రా బ్రదర్, నీకు దగ్గర ఏముంది ఎవిడెన్స్లో, ఇలా తప్పుగా మాట్లాడచ్చా లేదా అని చెప్పి ఏం యాక్షన్ తీసుకుంటారో చూద్దాం. నిన్న సోమవీరరాజు గారు మాట్లాడుతూ ప్రధానంగా ఒక 6 డజన్ ఇష్యూస్ రైజ్ చేశారు. అక్కడి నుంచి స్పందన ఏముంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి? ఏమన్నారు, ఎన్ఆర్ఈ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో ఫ్రాడ్ జరుగుతుంది, లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్లో ఏదైతే కెనాల్లో కట్టడానికి ఒక బ్రిడ్జ్ అండర్గ్రౌండ్ టన్నెల్ కట్టడానికి 14 కోట్లు అయితే అది కన్నంబడి అది నీళ్లు డైవర్ట్ అయిపోతే రిపేర్ చేయడానికి 11 కోట్లు ఇచ్చారు. దెన్ ఇంకొక కెనాల్ పక్కన ఉన్న రీహాబిలేషన్ స్కీమ్లో బినామీ పేర్లు వచ్చినాయి అన్నారు. అక్కడ మొక్క ఏదో ఉంటే అక్కడ పామ్ చెట్లు, కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు ఉన్నాయని చెప్పి కాంపెన్సేషన్ లాగేశారని చెప్పారు. ప్రధానంగా ఒక నిజంగా నాకు ఆశ్చర్యం వచ్చింది, అవుట్సోర్సింగ్ ఇన్ రాజమండ్రి హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో ఇదివరకు 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు ఉన్నది, ఇప్పుడు 18 లక్షలు అయింది. ఎవరిచ్చారు? మీ మంత్రి కాదా మొన్నటి వరకు కామినేని శ్రీనివాస్ కాదా, బీజేపీ నాయకుడు కాదా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైటే. బట్ ఆ విధంగా మళ్ళీ ఏమన్నారు, గుంటూరు హాస్పిటల్లో ఇంత అవుట్సోర్సింగ్కి ఇంత డబ్బులు, ఇన్ని కోట్లు ఇస్తున్నారు అన్నారు. మీ మంత్రి కాదా మొన్నటి వరకు? అంటే మీ మంత్రి ఉండి మీరు చేదోడు వాదోడుగా టీడీపీతో ఉన్నంతవరకు ఇవన్నీ సక్రమమా? ఈరోజు డిఫర్ అయ్యారు కాబట్టి ఆ మంత్రిని ఏమనలేదు, ఇంతకీ మంత్రిదే కదా ప్రధాన బాధ్యత, తర్వాత చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ బాధ్యత వస్తుంది, లేదంటే మెడికల్ అని. ఫాతిమా కాలేజ్ ఇష్యూ ఎందుకు సాల్వ్ అవ్వలేదు? మీ మంత్రి వల్లనే కదా, బీజేపీ మంత్రి వల్లనే కదా సాల్వ్ అవ్వలేదు, లేదా చంద్రబాబు నాయుడు గారు లేదా అగ్రికల్చర్ యూనివర్సిటీ రీస్టార్ వల్ల సాల్వ్ అవ్వలేదు. సో ఇవన్నీ ఎవరు ఫెయిల్యూర్స్? ఇటు బీజేపీ ఫెయిల్యూర్స్ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడిపిన చంద్రబాబు నాయుడు, టీడీపీ ఫెయిల్యూర్సే కదా. ఈరోజు ప్రజలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? సో ఇవన్నీ కూడా చూడవలసిన విషయాలు. ఏదేవైనా కూడా ప్రజలు కోరుకున్నది కొత్తదనం కావాలనుకుంటున్నారు, చేంజ్ కావాలని కోరుకుంటున్నారు, ట్రాన్స్పరెంట్ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు. సో అది మీతోనే సాధ్యమా, జనసేన పార్టీతోనే సాధ్యమా? 100% జనసేనతో సాధ్యం, ఇతరులు మారితే జనసేనతో సాధ్యం. మిగిలిన వాళ్ళు ఎవరు? అదే నేను, మిగిలిన వాళ్ళ ఏ పార్టీలతో సాధ్యం కాదు, అది జనసేనతో సాధ్యం. మిగతా వాళ్ళు కూడా మారి ఈ విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మిగతా పొలిటికల్ పార్టీస్ చేయలేరు అని నేను అంటే, ప్రతి వ్యక్తి చేయగలడు, ప్రతి వ్యక్తి మార్పు అన్నది వస్తుంది సహజంగా. బట్ వాళ్ళ ఎజెండాలు, వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ మానుకుని ప్రజల కోసం పాటు పడాలని మేము కోరుకుంటున్నాం. ఎస్, ప్రస్తుతానికైతే మేము ఒక్కరమే ఉన్నాం, బట్ మిగతా వాళ్ళు కూడా రావాలని మేము కోరుకుంటున్నాం. మిగతా పొలిటికల్ పార్టీస్ కానీ, మిగతా ప్రజా జీవితం నుంచి, ప్రజల నుంచి కూడా కొత్త వాళ్ళు రావాలి. ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రజాసేవ చేయడానికి, ప్రజలకు మంచి చేయడానికి రండి. ఖచ్చితంగా జనసేన సహాయ సహకారాలన్నీ అందిస్తాం. దేశాన్ని పాలిస్తున్న వాళ్ళు దక్షిణాది అంటే సౌత్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు. సౌత్కి ఇవ్వాల్సిన ఇవ్వట్లేదు, రావాల్సినవి రావట్లేదు, సౌత్ నష్టపోతుంది అని చాలా కాలం క్రితమే పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అందరూ ఈ సౌత్ గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం అనుకోండి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వరకు ఇప్పుడు దాకా సీఎం లేడు. సో అదేవిధంగా భారతదేశ ప్రభుత్వం తీసుకున్నాం అనుకోండి, సౌత్ నుంచి ఒక సీఎం లేరు, అది పిఎం లేరు. సో పివి నరసరావు గారు ఉన్నా కూడా 98% ఇతరులే ఉన్నారు. పవన్ కళ్యాణ్ దేవగౌడ కూడా, దేవగౌడ అంటే ఏమైందంటే, దేవగౌడ్ గారు ఈజ్ హ్యాపీ మ్యాన్. ఆయన ఉన్నంతకాలం హ్యాపీగా ఉన్నారు తప్ప నిజంగా ఏమి పెను మార్పులు కానీ ఏదో కర్ణాటకకి చేసుకుంటే, ఆయన సీఎం కర్ణాటక సీఎం నుంచి ఎదగలేకపోయారు ప్రైమ్ మినిస్టర్ గారు. పివి నరసరావు గారు స్కాలర్, బట్ అక్కడున్న ఇబ్బందులు, కాంగ్రెస్లోనే ఉన్న ఇబ్బందులు ఆయన. బట్ ఏదేమైనా 95% ఆ 98% ఏంటంటే, నార్త్ ఇండియన్ వాళ్ళే ప్రైమ్ మినిస్టర్లు అయ్యారు, నార్త్ ఇండియన్ వాళ్ళే రైల్వే మినిస్టర్స్ అయ్యారు, ఎక్కువ శాతం ఫైనాన్స్ మినిస్టర్స్ కూడా నార్త్ ఇండియా, చిదంబరం గారు ఇద్దరు తప్పితే. అంటే ప్రధానమైన పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా ఎప్పుడు కూడా ఉత్తర దేశంలోనే ఉండవు. న్యాచురల్లీ ఇదివరకున పరిపాలన పరిస్థితి ఎలా ఉండదు, ఏ రాష్ట్రం రైల్వే మినిస్టర్ అయితే ఆ రాష్ట్రానికి రైళ్ళు వేసేసుకోవడం, రైల్వే జోన్లు డిక్లేర్ చేసేసుకోవడం, మెట్రోలు వేసేసుకోవడం అలా జరుగుతున్నది. సో అది ఇవన్నీ కూడా స్టడీ చేసిన తర్వాత ఆయన ఏమన్నారంటే, ట్యాక్స్లు కట్టేది మేమా, రాజ్యాధికారం ఎంజాయ్ చేసేది మీరా అని చెప్పి పవన్ కళ్యాణ్ లేవనెత్తారు. ఈరోజు వెనక ఎవరు ఫాలో అయ్యారు? చంద్రబాబు నాయుడు గారు ఫాలో అయ్యారు, జగన్ గారు ఫాలో అయ్యారు. సో ప్రధానంగా నార్త్ సౌత్ డివైడ్ ఉన్నది, సౌత్ ఇండియన్లో ఒక ఒక వ్యతిరేకత వస్తున్నది,
మా మమ్మల్ని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు, కర్ణాటక అని, తమిళనాడు అని, ఆంధ్రప్రదేశ్ అని, కేరళ అని. సో ఈ ప్రధానమైన రాష్ట్రాలు ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ రీజనబుల్గా బాగుంటుంది, ట్యాక్స్ కలెక్షన్ రీజనబుల్గా బాగుంటుంది, సెంట్రల్ పూల్కి ఎక్కువ శాతం సౌత్ నుంచి వెళ్తుంది. తిరిగి సెంట్రల్ స్టేట్ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కానీ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో కానీ విత్ కొంత తక్కువ శాతం ఉన్నది. సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ సరే, కాశ్మీరు సరే, బట్ మిగతా రాష్ట్రాలతో సమానంగా మమ్మల్ని చూడండి, ప్రజల వ్యతిరేకత రాకుండా చూడండి. తెలంగాణ ఇష్యూలో కూడా 1969 కానీ 1971 కానీ సక్రమంగా ఆ రోజున రాజ్యాధికారంలో ఎంజాయ్ చేసిన వాళ్ళు, ఆ ఎడ్యుకేషన్ బేస్ చేసిన రాజ్యాధికారం సంపాదించిన వాళ్ళు సక్రమంగా పరిపాలించుండుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయేదే కాదు, ఆ వ్యత్యాసం కూడా వచ్చేది కాదు. ఈరోజు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే రాజ్యాధికారం లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, అపోజిషన్ జగన్ గారు కానీ సక్రమంగా నడుచుకోకపోతే, వాళ్ళ పరిపాలన దక్షత సరిగా లేకపోతే ఉత్తర కోస్టల్ ఆంధ్ర కానీ రాయలసీమ కూడా డిమాండ్స్ వస్తాయి. ఈ విధంగా ఉన్నది అని చెప్పి నార్త్ సౌత్ డివైడ్, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఎందుకు విడిపోయింది. అదేవిధంగా ఈరోజు రాయలసీమ డిక్లరేషన్ బీజేపీ పెట్టడం, లేదా రాయలసీమ హక్కులు సాధనానికి ఒక కమిటీ ఉండడం, ఉత్తర కోస్టల్ ఆంధ్రాకి హక్కుల సాధన సమితి ఉండడం, ఇవన్నీ కూడా కొంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ అయిన బీజేపీ చేస్తున్నది, కొంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీడీపీ చేస్తుంది. మొత్తం అంతా కూడా అమరావతిలో పెట్టేసి అందరినీ డెవలప్మెంట్ దూరంగా తోసేసి అక్కడ రానివ్వకపోతే మీరే ఉండాలా, ఇంక ఎవరు అక్కర్లేదా? అది ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించి అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు సో కేసీఆర్కి కూడా నేను సపోర్ట్ చేస్తాను థర్డ్ ఫ్రంట్కి సంబంధించి అని చెప్పారు. అయితే థర్డ్ ఫ్రంట్లో మీ రోల్ ఏమి ఉండబోతుంది, మీ పార్టీ దానికి సంబంధించి ఏమైనా డెసిషన్ తీసుకున్నప్పటి వరకు? అంటే డెసిషన్ ఇంకా అమికబుల్గా అప్రోపరియట్ టైంలో తీసుకుంటాం, బట్ ఏదేమైనా కూడా ప్రధానంగా సమదూరం పాటిస్తున్నాం బీజేపీ కానీ వైసీపీకి కానీ టీడీపీకి, అది క్లియర్ కట్. ఆ రోజు డిస్కషన్స్లో ఒకరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక 5-6 పాయింట్లు కేసీఆర్ గారికి ఇవ్వడం జరిగింది, 2.5 పాయింట్లు చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. అంటే ఏ ప్రాతిపదిక మీద మీరు ఆ రేటింగ్స్ ఇచ్చారు? అటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్కి ఎందుకు తక్కువ ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పి ఒక 4-5 పాయింట్లు ఏవైతే, పోలవరం ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత, నేషనల్ ప్రాజెక్ట్ మీరు ఎందుకు తీసుకున్నారు, మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఏమో ఫైట్ చేస్తారా అంటే ఒక విధంగా చూడండి ఆ లాలూచి ఏంటో చూడండి. సో ప్రజలకు అర్థమైపోతున్నది, లేట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ వలన లేట్ అవుతుంది అంటారు, పెర్ఫార్మెన్స్ బ్రహ్మాండం ఉంటే నాది అంటారు. ఎందుకు ఇవంతా సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత ఉంటే ఏదైతే ప్రధానంగా డిఫరెన్స్ ఒపీనియన్ ఉన్నదో రీహాబిలేషన్ ప్యాకేజ్ సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరించే స్థితిలో లేదు, మరి దాని మీద క్లారిటీ ఈ రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లీడ్ చేసిన చంద్రబాబు నాయుడు గారు కానీ, నేషనల్ ప్రభుత్వం లీడ్ చేసిన నరేంద్ర మోడీ గారు కానీ, నితిన్ గడ్కరీ క్లారిటీ ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. అంటే రీహాబిలేషన్ ప్యాకేజ్ మా బాధ్యత అంటూనే దాంట్లో లోటుపాట్లు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, తడకలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతా మిస్మేనేజ్ చేసింది అంటూ మరి ఏం జరగబోతుందో చూడాలి. పవన్ కళ్యాణ్ ఫైనల్గా చెప్పండి, పవన్ కళ్యాణ్ గారికి క్లారిటీ లేదు, ఆవేశం ఎక్కువ, పవన్ కళ్యాణ్ గారు ఎటు వెళ్తారో సవ్యంగా తెలియదని మిగిలిన పార్టీల వారు అప్పుడప్పుడు విమర్శిస్తుంటారు, పబ్లిక్ నుంచి కూడా ఇలాంటి విమర్శ ఉంది, దీనిపై మీ కామెంట్ ఏంటి? కొంత రాజకీయ స్ట్రాటజీ ఉన్నదని పవన్ కళ్యాణ్ నడవడిలో, పవన్ కళ్యాణ్ గారు నడిచే విధానంలో కూడా రాజకీయ స్ట్రాటజీ ఉంది. అంత అమాయకులేం కాదు, ఆయనకి కూడా రాజకీయ చతురత ఉంది, పాలిటిక్స్ని పాలిటిక్స్ కిందనే చూస్తారు, బట్ పాలిటిక్స్ని ఎకనామిక్స్తో లింక్ చేయట్లేదు. అంటే డబ్బు ఉంటేనే రాజకీయం చేయొచ్చు, డబ్బుతోనే రాజకీయం చేయొచ్చు, కులాలతో రాజకీయం చేయొచ్చు, జాతులతో క్యాస్ రిలీజియన్స్తో రాజకీయం చేయొచ్చు అనేది దానికి వ్యతిరేకమైన. సో అందుకని మీకు అర్థం కావట్లేదు కొంతమందికి. ఏదేమైనా కూడా మా అడుగులు ప్రధానంగా గట్టిగా పడతాయి, పడినప్పుడు 100% మీకు హార్ట్ అటాక్ వస్తుంది. మాకు అధికారం అక్కర్లేదు, ప్రశ్నించడానికే మేము వచ్చామని చెప్తూ ఉంటారు, 175 సీట్లలో కంటెస్ట్ చేస్తామని చెప్తూ ఉన్నారు. అయితే మీ సీఎం క్యాండిడేట్ ఎవరు? రాజ్యాధికారం వద్దు అని అంటే ప్రజలకి రాజ్యాధికారం ఎందుకు కావాలనుకుంటారు, ఎందుకు మాకు ఇస్తారు, ఏ విధంగా నడవబోతున్నాం? మా పొలిటికల్ పార్టీలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు స్టార్ పెర్ఫార్మర్, స్టార్ పార్టీ ప్రెసిడెంట్ కూడా, రెండో ఆల్టర్నేటివ్ లేదు. ఇతర పొలిటికల్ పార్టీస్లో రీజనల్ పార్టీస్లో అలాగే ఉంది, పెద్ద వ్యత్యాసం ఏం లేదు. ఎస్, మిగతా పొలిటికల్ పార్టీస్ రాజ్యాధికారం కోసం నేను అన్నీ కాంప్రమైజ్ అయిపోయి కాళ్ళు ఒత్తేసి క్యాస్ట్ పరంగా రిలీజన్ పరంగా ఏదో మాఫీలు చేసేసి ఆ విధంగా ఉండదు.
మీకేది మంచి కావాలో, మీకు ఏదైతే మంచి చేకూరాలో ఆ విధంగా నేను నడుచుకుంటాను అని ప్రజలకి. సో అది ప్రధానమైన అంశం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏవైతే హామీలు ఉన్నాయో, మేము ఏవైనా హామీలు ఇచ్చినా కూడా ఖచ్చితంగా నిలబెట్టుకోగలం అన్న నమ్మకం కలిగినవే హామీలు ఇస్తాం, ఇంప్లిమెంట్ చేస్తాం. ఇవి ప్రజలు డిసైడ్ చేస్తారు. మేము అపోజిషన్లో ఉండాలా, ప్రభుత్వంలో ఉండాలా, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలా అన్నది ప్రజలు డిసైడ్ చేస్తారు. యాజ్ ఫార్ అస్ పొలిటికల్ పార్టీస్ కన్సర్న్, వీర్ ఫుల్ ఫోర్స్లో అన్ని సీట్లో పోటీ చేస్తాం, అన్ని లెవెల్స్ ఆఫ్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తాం, లోకల్ బాడీస్ దగ్గర నుంచి ప్రధానంగా అన్నింటిలో. అండ్ వీ హ్యావ్ ఎ స్టాండ్ ఆన్ ఎవ్రీ ఇష్యూ. మేము దాకం ఫలానా ఇష్యూ తప్పు అయితే తప్పు అని చెప్తాం, తప్పు కాకపోతే ఇది కరెక్ట్ అని చెప్తాం. మిగతా పొలిటికల్ పార్టీస్గా టైం బేస్ చేసుకుని కేటగిరీ బాగుంది బాగాలేదు, బ్రహ్మాండం ఇన్సెంటివ్ బాగుంది బాగాలేదు, ఇంకా ఆప్షన్ లేక గత్యంతరం లేక నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టిన వైఎస్ఆర్సీపీ లాగా ఉండం, ఆప్షన్ లేక గత్యంతరం లేక మళ్ళీ స్పెషల్ కేటగిరీ స్టేటస్కి ఎన్నో టర్న్లు తీసుకుని వచ్చిన టీడీపీలా కూడా ఉండం. ఒకే డిమాండ్, ఒకే హక్కు, అది సాధించే విధంగా కట్టుబడి ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ శ్రీధర్ గారు. థ్యాంక్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.